సంధ్య వేళ. ఏ లేదు, వాతావరణం ఇలా ఉండటం వల్ల ఈ వేవ్ లెంగ్త్లో మాట్లాడితే బాగుంటుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఈరోజు ముందుగా నేను స్టార్ట్ చేయడమే, జనరలీ ఏంటంటే స్టేజ్ మీద ఒక యాంకర్గా నేను చాలా అందంగా కనిపిస్తూ ఉంటానని ఒక కాన్ఫిడెన్స్, కానీ ఈరోజు ఆ పిఆర్ ఫిల్మ్స్ అని పెట్టి పాయల్ షరఫ్ గారు నాకన్నా ఎక్కువ అందంగా తయారేసి వచ్చారని నాకు డౌట్గా ఉంది. ఎనీవే, ద కెమెరాస్ విల్ డిసైడ్. పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పైన పాయల్ షరాఫ్ గారి ట్రెజర్తో, అంటే ఆవిడ నిధులతో ఆవిడ ప్రొడ్యూస్ చేసిన, కన్స్ట్రక్టెడ్ బై కేవీఆర్ మహేంద్ర గారు ఆయన డైరెక్షన్లో, ద థాట్స్ బై సూర్యతేజ ఏలే, అండ్ అలాగే స్క్రీన్ ప్లే సూర్యతేజ ఏలే అండ్ ఆల్సో కేవీఆర్ మహేంద్ర గారు కలిసి చేసిన, ద లెన్స్ ఆఫ్ వెంకట్ శాకమూరి గారు, ద కట్స్ ఆఫ్ రవితేజ గిరిజాల గారు, అండ్ ద మ్యూజికల్ బై వివేక్ సాగర్ గారు. ఇంతమంది కాంబినేషన్లో సూర్యతేజ ఏలే ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఫిల్మ్, అండ్ అలాగే మీనాక్షి హార్టీ కంగ్రాచులేషన్స్ టాలీవుడ్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈరోజు భరతనాట్యం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లైఫ్లో హర్ష, విరించి గారు, నవదీప్, నిరంజన్ గారు, మీరందరూ ఏదో ఒక సందర్భంలో భరతనాట్యం చేసే ఉండుంటారు. ఐ డోంట్ మీన్ క్లాసికల్ భరతనాట్యం, లైఫ్ మనతో భరతనాట్యం చేయిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది ఒక్కోసారి ప్రొఫెషనల్ భరతనాట్యం అయి ఉండొచ్చు, ఒక్కోసారి పర్సనల్గా రిలేషన్షిప్లో ఉండేటువంటి భరతనాట్యం అయి ఉండొచ్చు, లైక్ నేను మా ఆయనతో చేయించేటువంటి భరతనాట్యం. కానీ అది ఇది కాదు అని చెప్పారు నాకు మహేంద్ర గారు. మహేంద్ర గారు ఎక్కడండి? ఈ భరతనాట్యం ఆ భరతనాట్యం కాదు అన్నారు. మరి ఈ భరతనాట్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అప్పటి వరకు మనం గెస్ట్ చేస్తూ ఉండాల్సిందే. మేబీ ఈరోజు ఏమైనా క్లూలు ఇస్తారేమో అనుకుంటున్నాను, ద కాస్ట్ అండ్ క్రూ. ఎనీవే, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ సినిమా మ్యూజిక్ మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది, అండ్ ఈరోజు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్, అండ్ ద డిజిటల్ పార్ట్నర్స్ ఫర్ ద మూవీ ఆర్ హ్యాష్ట్యాగ్ మీడియా, పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్. కార్యక్రమాన్ని మనం ఫస్ట్ ఒక చక్కటి టీజర్తో మొదలు పెట్టేద్దాము. భరతనాట్యం టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సో టీజర్తో మొదలెడదామా? మేము ఇంత మాట్లాడేందుకు మీరందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేస్తే అమ్మయ్యా, మీ అందరిలో కూడా బ్యాటరీ రీఛార్జ్ అయ్యిందని నాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి టీజర్ చూసేద్దాం, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. ఈరోజు నాకు కాంపిటీషన్గా గంగవ్వ కూడా వస్తున్నట్టుంది. ఇండస్ట్రీలో కష్టపడే మనలాంటి ఓ హౌలాగాని గురించే కదా. ఓ పేద అమ్మ, ఓ పేద నాన్న, ఒక సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్, అలాంటి దరిద్రంలో నుంచి బయటపడడానికి ఓ తప్పు చేయడానికి సిద్ధమవుతాడు మన హీరో. అబ్బా, టేక్ ఆఫ్ అదిరిపోయింది బయట. అదంటే భరతనాట్యం, భరతనాట్యం మధ్యలో. అరే అది చాలా పెద్ద కథన్నా. అసలు అదేందో తెలుసారా నీకు? భరతనాట్యం అంతకే నీ బడ్జెట్ ఎంతో? ఓ 5 కోట్లలో ఫినిష్ చేసేద్దాం. 5 కోట్లలో ఫినిష్ చేద్దాం అన్నారు, కానీ మరి 8 కోట్లు అయ్యాయో ఏమిటో మనం తర్వాత పాయల్ శ్రీరావు గారిని అడిగి తెలుసుకుందాం. చాలా మంచి ఎంటర్టైనింగ్ మూవీని మనకు అందించబోతున్నారు అండ్ ఏప్రిల్ 5 భరతనాట్యం తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. అండ్ మనకు తెలుసు మన హర్ష గారు, మన హర్షవర్ధన్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు, అంటే ఐ మీన్ చాలా సైకోపాత్ క్యారెక్టర్ ఏదో చేసినట్టున్నారు ఫర్ అ చేంజ్, డిఫరెంట్ క్యారెక్టర్, మీ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. యా, అండ్ అలాగే వైవా, హర్ష, ఇలా చాలామంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా భరతనాట్యం. భరతనాట్యం సినిమా వస్తుంది అనగానే నా దగ్గర ఉండేటువంటి స్టాఫ్లోని కొంతమంది, శ్రీరామాదిత్య గారు, ఈరోజు మీరు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు. నా స్టాఫ్లో ఉండేటువంటి నా కాస్ట్యూమర్ రమేష్ అండ్ అలాగే వినోద్, వీళ్ళందరూ ఈ భరతనాట్య ప్రదర్శనని చేద్దామని చెప్పి ముందుకొచ్చారు నా శిష్యులు. ఒకసారి భరతనాట్యం అనేసరికల్లా వాళ్ళలో ఉండేటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ని చూద్దాము. లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్. రండమ్మా, రండి. ఎప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళు చేయరా భరతనాట్యం అని చెప్పి వీళ్ళు వచ్చారు. పైగా వాళ్ళు ఇప్పటివరకు భర్తలు కూడా కానటువంటి భరతనాట్యం అన్నమాట ఇది. ఆపు, నేను నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తగ్గట 2628 ఆ నాట్యం ఏంటి? ఇది కాదు భరతనాట్యం అంటే. వెళ్ళండి,
భరతనాట్యం అంటే ఏంటో కేవీఆర్ మహేంద్ర గారు మనకు చూపిస్తారు. దొరసాని లాంటి సినిమాని మనకు అందించినటువంటి మహేంద్ర గారు అంటే అది కంప్లీట్గా ఒక వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందించారు. కానీ ఇది మాత్రం ఒక థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది, మర్డర్ మిస్టరీ కూడా ఉందేమో నాకు ఇందులో అనిపిస్తుంది. భరతనాట్యం కావాలి అని అడుగుతున్నారు, భరతనాట్యం కావాలని ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళి చూడొచ్చు కదా రవీంద్ర భారతిలోనో లేకపోతే మన శిల్పకళా వేదికలోనో అనిపించింది. సో దేర్ ఇస్ సమ్ హిడెన్ మీనింగ్ ఇన్ భరతనాట్యం అని కూడా అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే April 5 మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వాచ్ చేసేద్దాము. ఇప్పుడు వివేక్ సాగర్ గారు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ని వినేద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. అందరితో మూవీలో ప్రొడ్యూసర్. కానీ యాక్చువల్లీ మీరు మీ వారితో భరతనాట్యం చేయించారని మాకు తెలిసింది. ఏరి మీ వారు ఇక్కడ తిరుగుతున్నారు, ఇందాక నుంచి కూర్చోట్లేదు, ఆయన భరతనాట్యం చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఏ భర్తకైనా ఆప్షన్ లేదంటారా? నా కేసులో అయితే లేదు, ఏ భర్త గురించి నాకు తెలియదు. నా భర్త గురించి మీకు తెలియదుగా? తెలియదు. ఓకే, వెరీ గుడ్. నాకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైం ఇక్కడ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి జిమ్ వెళ్ళడం వల్ల బాడీ బాగా కండలు పెరుగుతాయని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఎస్, సూర్యాన్ని చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది, ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు జిమ్లో అని. సో అక్కడ కథ చెప్పడము, ప్రొడ్యూసర్ దొరకడం అలా జరిగిందంట. సో మేము కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం ఇప్పటి నుంచి. సూర్య మీరేమంటారు, అంటే భరతనాట్యం అక్కడే స్టార్ట్ అయిందా? ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు భరతనాట్యం. సరే, యోగా చేస్తుండే అది భరతనాట్యం అనుకుని ఇలా చేద్దాం బాగుంటుంది అని చెప్పి యోగా భరతనాట్యంగా మారిందా? అంటే అలా కనిపించింది. మీకు లైఫ్ ఎప్పుడు భరతనాట్యం చేయించింది? నేను రెండు ఆప్షన్స్ ఇస్తాను, ఒకటి రిలేషన్షిప్స్లో, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్లో. హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చనా? ఏం అంత ఇంగ్లీష్ నాకు రాదు, చెప్పేయండి. రెండిట్లోనూ చేయించిందా? రిలేషన్షిప్లో. రెండిట్లో. ఓకే, రిలేషన్షిప్లో ఎందుకు చేయించింది చెప్పండి. స్కిప్ పాస్. ఎవరు చిన్న పిల్లలు? నాన్నగారు ఏరి ఒకసారి అడుగుతాను నేను. అంటే పైగా థాట్ మీదే సినిమాది, యూ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే, అందులో డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్తున్నారు, చిన్నపిల్లలు అంటున్నారా మీరు? నేను అడుగుతాను, ఉండండి, చెప్పండి సార్. సార్, మీరు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్, డెఫినెట్లీ మీకు లైఫ్లో మిమ్మల్ని ఎవరో భరతనాట్యం చేయించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఏదో ఒక టైంలో భరతనాట్యం అయితే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం. అందరికీ అంటే వెనకాల కూర్చున్న మాధవ్ గారు, నిరంజన్ గారికి కూడా అయ్యి ఉంటుంది. అయ్యో, వాళ్ళు మా సీనియర్స్, వాళ్ళు చాలా సినిమాల నుంచి భరతనాట్యం చేస్తున్నారు, చేయిస్తూ ఉంటారంట భరతనాట్యం. వాళ్ళు చేసేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వేరే వాళ్ళని, మాలాంటి వాళ్ళని భరతనాట్యం చేయించే స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. ఓ, వాళ్ళు సీనియర్స్ అయ్యారంటారు. సీనియర్స్ అయ్యారు. సో సినిమా ఇండస్ట్రీ జనరల్ అందరితోనూ ఒక రకమైన భరతనాట్యం చేయిస్తుంది. అంటే చేయించకుండా ఎవరు ఫిల్మ్ మేకర్ అవ్వరు, అది సాధ్యం కూడా కాదు నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, సో ఇప్పుడు మీనాక్షితో మీరు ఒక 4 లైన్స్ తెలుగులో మాట్లాడించారు మా కోసం. ఎస్ ఎస్, మీనాక్షి దేని గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. మీనాక్షి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది, తన డెబ్యూ స్పీచ్ ఇది, పూర్తి స్థాయి నికార్స్ అయిన తెలుగులో. చెప్పండి, టెల్ సంథింగ్ అబౌట్ సూర్యతేజ ఇన్ తెలుగు. సూర్య చాలా మంచి గాయగా ఉంది. మంచి గాయ బాయ్ బాయ్. ఓకే, బాయ్గా ఉంది. ఓకే ఓకే, మంచి బాయ్గా ఉంది. ఓకే సరే, వెరీ గుడ్. చాలా టాలెంటెడ్ ఉంది, హార్ట్ ఉంది, టాలెంటెడ్ కూడా ఉంది. అవును, ఇంకేముంది? అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి. డైరెక్టర్ చాలా టాలెంటెడ్. ఓ ఓకే, మీరు భరత్ దూర్సాని మూవీ చూసావా? చూసాను. సో హీ హాస్ డన్ వదిలేస్తే చాలా మర్యాద ఇచ్చేలా ఉంది నాకు. ఓకే చెప్పమ్మా. సో హీ హాస్ డన్ తెలుగు తెలుగు డైరెక్టర్ సార్, దూర్సాని మూవీ చాలా మంచి చేశాను. చేశాను, ఓకే నైస్. నాకు ఎందుకో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఒక రెండు వాక్యాలు వినాలండి. నవదీప్ గారి గురించి ఒక రెండు వాక్యములు. ఆయన అసలే ఆయన ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు, రియాక్షన్ రీల్స్. ఇది ఇక్కడ ఇచ్చుకోండి మీరు రియాక్షన్స్ నవదీప్ గారి గురించి. హలో నవదీప్ సార్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సారీ మైక్ లో క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి. హలో నారు, బాగా ఉంది. బాగా ఉంది నేవతి, బాగున్నాను. బాగున్నాను ఉంది. యు లుకింగ్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ బోత్ ఆఫ్ యు. సూర్య తేజ్ ఆల్సో, వచ్చే ముందు టీజర్ చూసాను, సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్
అని చెప్పారు. కరెక్టే, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు కాదు, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ సుమ గారికి. ఇంతమందిలో వాడు ఒక్కడే హ్యాపీగా అసలు నాకు దీంతో సంబంధం లేదని వీడియో చూసుకుంటున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను మాట్లాడుతున్నంత క్రాప్ అని. నేను నవ్వుతున్నారు ఎందుకు? ఊరికే జోకేశాను. చెప్పండి. కాదు, మీరు ఇంత థీమ్ కి ఇంత అద్భుతంగా మీరు ఎలాగ ప్రిపేర్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు. లైఫ్ నాతో ఆడించే భరతనాట్యం అది. కానీ నిజంగా మీరు, ఐ హావ్ టు గివ్ ఇట్ టు యు అండి, మీ స్టైలిస్ట్ మీరే కదా? అంటే మై స్టైలిస్ట్? లేదు లేదు, ఐ కాంట్ బికాజ్ ఐఎమ్ పేయింగ్ హర్. ఓకే. షీ హాస్ అన్నపూర్ణ, తనకి ఇచ్చేయాలి. అన్నపూర్ణ గారు మీ థీమ్స్ ని బాగా ఫాలో అవుతారు. మొన్న ఆస్ట్రోనాట్ గా, మొన్న ఐఎఫ్ ఫైటర్ గా. కరెక్ట్. చాలా బాగుంది అసలు. అందుకే కొన్ని సినిమాల వరకు నేను వెళ్ళట్లేదు. అవును, అంటే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా పాయల్ గారు కూడా చాలా, పాయల్ గారు అయితే తెలుగు బాగా మాట్లాడేస్తారు ఎందుకంటే ఆవిడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు, ఈవెన్ దో షీఈ్ అ నార్త్ ఇండియన్. మీరు మైక్ మీ దగ్గరే పెట్టుకో. నేను మైక్ తీసుకున్నా మీరు ఇంకోటి తెచ్చుకున్నారు, ఏంటి మ్యాజిక్? ఇది ఇంకో మైక్ వచ్చింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. డైరెక్టర్ గారి గురించి ఒక రెండు వాక్యాలు చెప్పండి. మహేంద్ర గారి గురించి. మహేంద్ర సార్ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మంచి కాని వాళ్ళు ఎవరండి మీ దగ్గర? అందరు మంచోళ్ళేనా? నాకు కొంచెం వొకాబులరీ, ఐ మీన్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ వొకాబులరీ వర్డ్స్. ఆవిడికి బ్యాడ్ నేమ్ అనాలో తెలియదు అది, అందుకని అందరు మంచోళ్ళు అయిపోయారు. నేర్పియలేదు. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ చాలా మంచి, నో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అండ్ స్మార్ట్. మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వాడి అది అద్భుతంగా ఉంది. ఓకే, సరే, అలా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత నేను తెలుగు విన్న తర్వాత ఇప్పుడు నేను ఒక పాట వేసుకుంటా. ఒక లిరికల్ వీడియో ప్లీజ్. ఏ బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్, యూ ఆర్ లెర్నింగ్ తెలుగు, గ్రేట్. నేను కూడా ఇలాగే నేర్చుకున్నా తెలుసా? నేను నేర్చుకుంటున్నాను తెలుగు. నా ప్రోగ్రాంలు చూడమ్మా, బాగుపడతావు. అదన్నమాట సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్ రిటన్ బై అనంత్ శ్రీరామ్ గారు, అండ్ అలాగే పాడింది ఆంథనీ దాస్ గారు. చాలా వెరైటీ వాయిస్, డిఫరెంట్గా మనకి తమిళ్లో చాలా సాంగ్స్ పాడారు వారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వివేక్ సాగర్ గారి మ్యూజికల్లో పాడడం జరిగింది. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం చెప్తున్నాము. జీవిత రాజశేఖర్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. హాయ్ శివాత్మిక, నైస్ సీయింగ్ యూ. అండ్ ఎస్, ఇందాక మనం విన్నటువంటి ఆ బ్యూటిఫుల్ మాయ చేసినటువంటి సాంగ్ రాసిన లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు టాప్ లేచిపోయేలాంటి సాంగ్స్ని మనకు అందించినటువంటి బ్యూటిఫుల్ లిరిక్ రైటర్, వారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ సింగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ మన వినాయకుడు కృష్ణుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. ద మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. డిజిటల్ పార్ట్నర్స్ ఆర్ హ్యాష్ట్యాగ్ మీడియా అండ్ పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్ సినిమాస్. అక్కడ బఫరింగ్ అవుతుందండి, కొంచెం ఇక్కడ వరకు రండి ప్లీజ్, ప్లీజ్. ఎస్, సో కృష్ణుడు గారు, ఈ మూవీలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ గురించి ఏమైనా చిన్న క్లూలు హింట్లు ఇవ్వచ్చా? లేకపోతే నేను ఇప్పటికే చాలాసార్లు అడిగాను మన మహేంద్ర గారిని, వాట్ ఈస్ భరతనాట్యం అని, ఆ సినిమా చూడండి అన్నారు, అందుకని. యా, ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓకే, సినిమా చూస్తేనే బాగుంటుందేమో క్యారెక్టర్ అయితే రివీల్. చాలా పద్ధతిగా చెప్పారండి, నాకు అర్థమైంది. సినిమా చూస్తేనే బాగుంటుందేమో అని. ఓకేనండి. మీరు చేసేవి చాలా ఎక్కువగా కామెడీ పండించేటువంటి క్యారెక్టర్లు, కానీ మీరు చాలా సీరియస్గా ఉంటారు బేసిక్లీ. ఇప్పుడు చేసే ఫిలిమ్స్ అన్ని, ఒక 7-8 ఫిలిమ్స్ చేస్తున్నాను, అన్ని కూడా డిఫరెంట్ రోల్స్, పోలీసు లేకపోతే ఒక నెగిటివ్ రోల్, డిఫరెంట్ రోల్స్ చేస్తాను. అందుకని ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. థ్యాంక్స్ అండి, నవ్వారు, థ్యాంక్ యూ. ఇంకొక ఆయన ఉండాలి, భాస్కర్ భట్ల గారు అట్ వెళ్ళారు. మనోజ్ సింగ్ గారు ప్లీజ్, ది ఎగ్జిక్యూటివ్. మనోజ్ గారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ది ఎగ్జిక్యూటివ్ ఫర్ భరతనాట్యం? నైస్ మ్యామ్. ఏమైనా హార్డ్షిప్స్, లొకేషన్స్, కాల్ షీట్లు, లేకపోతే ఆర్టిస్టులు టైంకి రాకపోవడాలు ఏమైనా చెప్పండి, కమాన్ ప్లీజ్.
ప్రతి ప్రొఫెషన్ లో అవి ఉంటాయి కదా. ఓకే, ఏదైనా ప్రొఫెషన్ లో కొంచెం ఇన్కమ్ ముందు అవన్నీ వస్తూ ఉంటాయి. కరెక్ట్, కానీ మీరు ముందే ఉండాలి. బట్ అవర్ ఆర్టిస్ట్ ఫర్ ఆల్ ఓవర్ ఇన్ ద టైమ్ ఓన్లీ ఆన్ ద సెట్. వావ్, సూపర్, మార్కులు కొట్టేశారు. అయితే ఎవరు ఆర్టిస్ట్ వేర్ ఆన్ ఇన్ ద టైమ్? మరి మిగిలిన వాళ్ళందరూ ఎవ్రీబడి టెక్నీషియన్స్ ఎవ్రీబడి వర్ ఆల్ టైమ్ ఓన్లీ ఆన్ ద సెట్. అసలు మీరు మీ స్ట్రాంగ్ వాయిస్ చూస్తుంటే అందరూ భయపడొచ్చున్నారు సెట్ కి. ఎవ్రీబడి అసలు ఆ టైప్ లో ఉంది. లేదండి, అందులోనూ సినిమాలోనే సినిమాకి సంబంధించినటువంటి ఒక కుర్రాడి కథ. డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు అంటున్నారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నే టచ్ చేశారా, వేరే డిపార్ట్మెంట్స్ కూడా టచ్ చేశారా సినిమా కథలో? ప్రస్తుతానికి అయితే అది ఒకటే డిపార్ట్మెంట్. ఫ్యూచర్ విల్ మేక్ విత్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఓకే, నన్ను ఏమైనా నెక్స్ట్ సినిమాలో పెట్టుకునే అవకాశం ఉందంటారు? వెరీ హై బడ్జెట్ మ్యామ్. ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని? ఆటోమేటిక్గా వచ్చింది అది. థ్యాంక్స్ అండి అలా అనుకుంటున్నందుకు. ఐ విష్ అండ్ ఐ ప్రే దట్ రియల్లీ బికమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ భట్ల గారు మంచి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ రాశారండి ఇందులో. ఇందాకే మీరు రాకముందే మేము ఆ వీడియో చూడడం జరిగింది. సో ప్లీజ్. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు ధనీ బాగా మిత్రుడు. సినిమా జర్నలిస్ట్గా నేను పనిచేసేటప్పుడు ధనీ ఇల్లస్ట్రేషన్ ఆర్టిస్టు సితార్లో. సో ధనీ కొడుకు ఈరోజు సూర్యతేజ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు కథానాయకుడిగా. సో ఇది మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. సో కంగ్రాట్స్ టు యూ బోత్ ధనీ అండ్ సూర్యతేజ. ఈ సినిమాకు భరతనాట్యం అని పేరు పెట్టారు కాబట్టి అరంగేట్రం చేయబోతున్న సూర్యతేజకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మహేందర్ నాకు ఒక 30 ఏళ్ళ నుంచి మిత్రుడు. సో ఆయనకు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వివేక్ సాగర్ గారు ఆయనతో ఎప్పుడు పనిచేసినా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా టిపికల్ కాంపోజిషన్స్ అవి వినడానికి బాగుంటాయి, రాసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది దాంట్లో ఏదైనా ఆత్మని పొందుపరచడానికి. బట్ ఛాలెంజింగ్గా ఉంటుంది అండి. ఇంత మంచి పాట రాయించినందుకు మహేందర్ గారికి వివేక్ సాగర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అలాగే సినిమాలో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, లైక్ హర్షవర్ధన్ గారు, వైభవ హర్ష గారు, సలీం ఫేకు గారు అండ్ అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఈ అజయ్ ఘోష్ గారు ఏమిటో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చినట్టే ఉంటారు కానీ ముందరికి రారు, ఎక్కడో వెనకాల తిరుగుతూ ఉంటారు. అదేమిటో నా కంట పడుతూ ఉంటాడు ఆయన. పోనీ నేను పిలిచానే అనుకోండి, ఓ అమ్మ పిలిచేసావా నువ్వు అంటారు. నేను పిలవలేదు మిమ్మల్ని, మీరు వాకింగ్కి వచ్చారు రామానాయుడు స్టూడియోస్కి, నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే, తర్వాత పిలుస్తాను, కమింగ్ అప్ కమింగ్ అప్. అదిగో చూసారా, మీరు ఎక్కడ దాక్కోలేరు. మీరు ఎక్కడ దాక్కున్నా మేము మిమ్మల్ని వెలుగులోకి తీసుకొని వస్తాం. ఏమంటే మీరు మాట్లాడడానికి వస్తున్నారా, నన్ను కొట్టడానికి వస్తున్నారా? ఐ నో కరాటే, కుంగ్ఫు, భరతనాట్యం, ప్లీజ్. ఏ భువన్, ఐ వాంట్ ప్రొటెక్షన్, ప్లీజ్. అదిగో మొదలెట్టారు. నేను పిలవలేదండి, మీరు వచ్చారు, మీరు రామానాయుడు స్టూడియోలో వాకింగ్కి వచ్చారని చెప్తున్నా అంతే. అందరికి నమస్కారం అబ్బాయి. మా వాడు ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి, మా కృష్ణుడు. ఇంకా మేడం గారు నమస్కారం. ఇంకెవరు ఆయన డైరెక్టర్ అంటే ఊకే. మేడం గారు, ప్రొడ్యూసర్ గారు, ఏదామా? అవా నమస్తే. ఇక్కడ ఆడ ఉన్నాడు మా వాడు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నాది చిన్న క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు మహేందర్ అనే కుర్రాడు డైరెక్టరు, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి ఇవన్నీ నచ్చి ఏం క్యారెక్టర్ ఏమని అడగకుండా వచ్చి చేసి వెళ్ళా. కొందరు ఉంటారు కట్టిరిసి పెట్టినట్టు ఉంటుంది మాట్లాడుతుంటే, వందల నమ్రత నేర్చుకుంటారా బాబా అంట. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టులకి ఆయన ప్రేమించాల, పోయి మాట్లాడాలి. అయ్యో నువ్వు ఇక్కడే ఉండవా సామే, నేను ఏంది సరే ఇవన్నీ ఓకే. కానీ సినిమా బాగొచ్చింది. ఇక మా అన్న అరసాన్న ఉన్నాడంటే ఇక నేమి. ఇంకో కారణం ఆయన కూడా ఒక కారణం, ప్లస్ మీ నాయన
ధనే ఆయన ఫోన్ చేశాడు, అయ్యా పిల్లోడు హీరోగా ఇదవుతున్నాడు అనేసరికి ఏందని కూడా నేనేం అడగను. కానీ సో సినిమా బాగొచ్చింది, పిల్లోడు మంచి విషయం గల్లోడు, ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మంచి విషయం గల్లోళ్ళు, చేసేటప్పుడు తెలిసిపోయిద్ది అది ఉప్పానా పులిహారా దద్దోజనమా ఏందనేది ఏంది. సో విషయం ఉందండి సినిమాలో, 5వ తారీఖున రిలీజ్ అయ్యా కాబట్టి అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఈ చిన్న సినిమాల్ని ఆదరిస్తేనే పరిశ్రమ నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది, ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరు బతుకుతారు. కాబట్టి దీన్ని జనం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత అదిగో మొత్తం ఉన్నారే మా మిత్రులు, ప్రెస్ వాళ్ళు, వీడియో మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలి ఏమమ్మా అయిపోయింది. కాబట్టి అందరు కూడా 5వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయ్యే భరతనాట్యం, ఇందాక అన్నారే మళ్ళీ నన్ను అడగమే భరతనాట్యం, నాకు జీవితం బాగా నేర్పింది, ఆడిచింది భరతనాట్యం ఆడిచింది కాబట్టి బాగుపడ్డా కొద్దో గొప్ప ఏంది. కాబట్టి అందరికీ నమస్కారం అండి, సెలవు, నాకు కొంచెం పని ఉండి తొందరగా మాట్లాడమని అన్నాను, మీరేమనుకోమాకండయా. అది అసలు నేను అనుకోలేదు అలా, కానీ అసలు నేను ఆడ ఉంటే ఎవరు చెప్పింది నీకు, ఆయన ఏడు అలా అవుట్ అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సింగ్ ఎవరైనా చెప్పాలా, లైట్ కొట్టింది అక్కడ మామూలుగానే అసలు. సరే అయితే కాదు కాదు ఒక క్వశ్చన్, ఇప్పుడు జీవితంలో భరతనాట్యం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు జీవితం గురించి? ప్రతి ఓడికి నేర్పిద్దమ్మా జీవితం భరతనాట్యం చేయటం, అది అంతే, ఎవరి భరతనాట్యం వాళ్ళదేనండి అంతే. ఓకే మైక్ ఇచ్చేసారండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమా 5వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది, సినిమా రిలేటెడ్ మేకింగ్ వీడియో ఒకసారి చూద్దాం. లెట్స్ హావ్ ద మేకింగ్ వీడియో ఆఫ్ భరతనాట్యం ప్లీజ్. ఓకే సో మేకింగ్ వీడియోలోనే తెలిసిపోయింది మనకి కొంత గ్లిమ్సెస్ ఆఫ్ ద మూవీ. అండ్ 5వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూద్దాము అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ కామెడీ మూవీ భరతనాట్యం. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్ అండ్ టు ఆల్ అవర్ గెస్ట్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నిర్మాత శ్రీ లగడపాటి శ్రీధర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా ప్యాషనెట్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ లగడపాటి శ్రీధర్ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. సినిమా డిఓపి వెంకట్ ఆర్ శాఖమూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కలర్ ఫోటో లాంటి మూవీని, అలాగే రైటర్ పద్మభూషణ్ అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి వెంకట్ గారు, త్రూ ద లెన్స్ ఆఫ్ వెంకట్ శాఖమూరి అని, ఇన్ఫ్యాక్ట్ మనకి ట్రైలర్లో కూడా అన్ని డిఫరెంట్గా రాశారు, ద ట్రెజర్ ఆఫ్ పాయల్ గారు అని, కన్స్ట్రక్టెడ్ బై మహేంద్ర గారు అని డిఫరెంట్ టైటిల్స్ పెట్టారు. అండ్ అలాంగ్ విత్ యు ఆల్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పోస్టర్ డిజైనింగ్లో తనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ని, ఒక స్పెషల్ పొటెన్షియల్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ లైక్ నా సామి రంగ, కేజీఎఫ్, ఆ ఒక సినిమా పేరు చెప్తే చాలు పాన్ ఇండియా మొత్తం ఆ పోస్టరే తిరిగింది. ధని ఏలే గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి అబ్బాయిని ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎస్ శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్ పాయల్ గారు ఫర్ మేకింగ్ దిస్ స్మాల్ మూవీ విచ్ విల్ టర్న్ అవుట్ బి అ వెరీ బిగ్ మూవీ ఆఫ్టర్ రిలీజ్ అనుకుంటున్నా. ఇస్ అ థ్రిల్లర్ జానర్ అని చెప్పారు. అండ్ దానికి తోడు డైరెక్టర్ మహేంద్ర గారి దొరసాని సినిమా చూసడం జరిగింది. ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ మూవీస్ అండి ఆఫ్ లేట్ అప్పుడు చూసిన సినిమాల్లో. అండ్ ఇస్ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ ఐ కుడ్ సీ ద టెక్నికల్ వాల్యూస్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. సో సినిమా టైటిల్ దగ్గర నుంచి పోస్టర్ డిజైన్స్ అయితే ట్రైలర్లో ఒక ఎనర్జీ, ఒక భరతనాట్యం అనేది ధని గారు పోస్టర్ డిజైన్స్ కాబట్టి దాంట్లోనే ఒక ఎనర్జీ పట్టుకొచ్చారు. భరతనాట్యంలో ఉండాల్సిన ఎనర్జీ పోస్టర్స్లో కూడా ఉంటుంది ధని. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి రియలీ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఫుట్ఫాల్స్, ఐబాల్స్ అయితే ప్రస్తుతానికైతే టర్న్ అయినాయి. అండ్ మై బెస్ట్ విషెస్ టు సూర్యతేజ్, ఎందుకంటే ఐ నో హిమ్ ఫ్రమ్ ద డేస్ హీ వాజ్ హెల్పింగ్ హిస్ డాడ్ అనమాట. ఈజ్ అ ఫెంటాస్టిక్ పెయింటర్ కూడా అండ్ ఆర్టిస్ట్ కూడా. సో కళాకారుడు, ఇప్పుడు ఇంతకుముందు యూనో యూస్ టు డూ పెయింటింగ్స్, ఇప్పుడు అలాంటి ఆయన ఒక ఈ సినిమాను ఒక పెయింటింగ్ లాగా తీర్చిదిద్దుంటారని నేను ఆశిస్తున్నా. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ విష్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. అండ్ మోర్ దెన్ ఆల్ ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నా, ఎందుకంటే పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు రెస్పెక్ట్ అండ్ ఎంకరేజ్ ఆర్ట్ అండి. ఇలా చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి ఎప్పుడు నా అభినందనలు. అండ్ వన్స్ అగైన్ పాయల్ కంగ్రాచులేషన్స్ అమ్మా, యుల్ బి ఐ విష్ యుల్ బి మేకింగ్ మెనీ మోర్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. అండ్ దని
who happens to be one of my favorite designers, and yes, na cinemalaku kuda chaala cinemalaki dani chesarandi potu gadaithe nemi style cinemaki, and he's a good luck charm for me, and I'm so happy that his son is being introduced, and I wish him a great career alage heroine ki migitha artist laki and Mahendra gariki as a director. I was wishing for a great career mata dorasani chusinaka malli ee cinema tho ఒక మంచి సినిమాలు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ మీ అందరికి నమస్కారం. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిదర్ గారు. థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్. రండి. బిహైండ్ ద కెమెరా, బిహైండ్ ద లెన్స్ ఉండేటువంటి వెంకట్ గారు ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ ద లైట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఆల్ ద గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా క్విక్గా షూట్ చేసాం, అంటే 40-42 డేస్లో, అంటే చాలా పెద్ద క్యాస్టింగ్, చాలా పెద్ద పెద్ద సీక్వెన్సెస్ అన్నీ కూడా ప్రొడక్షన్ వైజ్ నుంచి చాలా సపోర్టివ్గా ఉండింది. మూవీ డెఫినెట్లీ వర్క్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పాయల్ గారికి, హితేష్ సార్కి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్గా ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు, ఒక క్వశ్చన్ అండి. మీరు త్రూ ద లెన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఐడెంటిఫై బ్యూటీ వెరీ ఫాస్ట్. సో ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా హూ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని మీరు చెప్పగలరు? జీవితా, ఈ కాంపిటీషన్లో ఎవరెవరు ఉన్నారంటే జీవిత రాజశేఖర్ గారు, శివాత్మిక, పాయల్ గారు, అలాగే మీనాక్షి, అండ్ ఆఫ్ కోర్స్ నేనున్నాను. మీ లెన్స్ కళ్ళతో చెప్పండి. అలా ఇందులో అసలు డోంట్ బీ బయాస్డ్, యూ కెన్ బీ ఫ్రీ, చెప్పండి. ఇట్స్ ఓకే. కానీ మీరు తర్వాత ఏదో ఒక ఈవెంట్లో నాకు కనిపిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఫ్రీగా ఉండండి, ఇట్స్ ఓకే, యూ కెన్ బి ఫ్రీ. అందరూ బాగున్నారు మ్యామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ కనిపిస్తారుగా ఇంకో ఈవెంట్లో. సార్ రండి సార్. ధనియాల గారు, మీ అబ్బాయి సినిమా మీరు మాట్లాడాల్సిందే. జనరలీ ఏంటంటే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా సరే మాకు లిరిక్ రైటర్లు కనిపిస్తూ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కనిపిస్తారు, డిఓపి, ఎడిటర్ వరకు. కానీ మాకు పోస్టర్ డిజైన్ చేసి సినిమా ఫస్ట్ ఇలా ఉంది అని దాని కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి తొలి వ్యక్తి మీరే. అంటే ఒక సినిమా, ఒక కేజీఎఫ్ లాంటి సినిమా ఫీల్ ఏంటి, దాని కంటెంట్ ఏంటి రాబోతుంది అనేది ఫస్ట్ తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి మీరే. అలాంటిది మీరు చాలా అరుదుగా మాకు కనిపిస్తూ ఉంటారు, ఒక ఒకలో చెప్పాలంటే దొరుకుతూ ఉంటారు. సో ఈరోజు మిమ్మల్ని ఫస్ట్ మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడటం రాదు, ఏమనుకోవద్దు తప్పులుంటే. ముందుగా సుమన్ గారికి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే మీరు ప్రీలీజ్ ఈవెంట్ అండ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నా వృత్తి ఇది సార్. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి పాట పాడించాలంటే నేను కష్టపడాలి. కానీ మీ వృత్తి అయినా కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందరికి. ఐ యామ్ వెరీ హ్యాపీ అండి, లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లే ముందుగా మా ప్రొడ్యూసర్స్ పాయల్ గారికి, హితేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు చాలా అసలు ఎక్కడ వెనుకాడకుండా, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమా తీసినందుకు, వాళ్ళకు మా అబ్బాయితో తీసినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే కేవీఆర్ మహేంద్ర గారు, ఆయన సెకండ్ సినిమా మా సినిమా ఒప్పుకున్నందుకు ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే మా టెక్నీషియన్స్ అందరూ, భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు, అట్లాగే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అట్లాగే కెమెరామెన్ వెంకట్ శాకమూరి గారికి, ఎడిటర్ రవితేజ గిరిజాల గారికి, వివేక్ సాగర్ గారికి, టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ, హర్షవర్ధన్ గారికి, అజయ్ ఘోష్ గారికి, వైవహర్ష గారికి, పేరున కృష్ణుడు గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడి మా ఆహ్వానం మన్నించి వచ్చిన డైరెక్టర్ నవదీప్ గారికి, అట్లాగే డైరెక్టర్ కొంచెం రాసుకున్నా నవదీప్ గారికి, అట్లాగే కొందరు రాలేకపోయారు, సారీ ఏమనుకోదు. అట్లాగే సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఒకవేళ వాళ్ళ అబ్బాయికి సర్జరీ చేయాలి అంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. అలాగే మీకు ఎన్నో సినిమాలు పోస్టర్ డిజైనింగ్ చేసినటువంటి మీకు మీ అబ్బాయి సినిమా పోస్టర్ డిజైన్ అనేసరికల్లా ఆ ఫీల్ ఎలా ఉండింది? ఫీల్ రెగ్యులర్ అంటే నేను చాలా సినిమాలు చేసినాను కదండి, ఫీల్ ఏం లేదు పెద్ద. ఇప్పటి వరకు 350 చేశాను కదా. నాన్న ఏంటి, నేను ఏదో చాలా ఫీల్ తో చెప్తారని ఎక్స్పెక్ట్ చేసి 2 RR beats ఎక్స్పెక్ట్ చేశానే. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ ఆదిత్య గారికి, నవదీప్ గారికి, విరించి వర్మ గారికి, రామనారాయణ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, జీవిత గారికి, జీవిత గారి కూతురు వారికి, అట్లాగే అభిషేక్ అగర్వాల్ గారికి,
నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేని ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వి లవ్ యువర్ పోస్టర్స్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సినిమాలో వివేక్ సాగర్ గారు కంపోజ్ చేసిన మెలడీ సాంగ్ ఒకటి లిరికల్ చూసేసాం ఇందాక, అండ్ ఇప్పుడు ఒక డుగు 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 సాంగ్ పర్ఫార్మెన్స్తో వచ్చేస్తున్నారు ఆన్ స్టేజ్ చిటీ మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. త్వరగా రండి చిట్టి మాస్టర్ అండ్ టీమ్, లేకపోతే నా దగ్గర ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళని దింపేస్తా. రమేష్, వినోద్ రెడీగా ఉండండి, లేదా హర్షవర్ధన్ గారు కూడా క్లాసికల్ డాన్స్లో ఆరితేరున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టీమ్, చిట్టి మాస్టర్ అండ్ టీమ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. ఆనంద్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. దొరసాని సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మన డైరెక్టర్ గారి ఫస్ట్ మూవీ, డెబ్యూ చేసినటువంటి ఫిల్మ్ హీరో హీరోయిన్స్, అండ్ సెకండ్ మూవీ మన మహేంద్ర గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సెకండ్ మూవీ ఇది. April 5th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూద్దాము మూవీని. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మరికొంతమంది అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అభిషేక్ అగర్వాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి టైగర్ నాగేశ్వరరావు, ధమాకా, అలాగే కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడే డుగుడుగుడుగుడుగు విన్నాం కదా, ఇలాంటి మంచి మాస్ బీట్స్ని మనకి రాసేటువంటి లిరిక్ రైటర్ ఎవరు? కాసర్ల శ్యామ్ గారు కాక ఇంకెవరు? వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ధమాకా, అలాగే బలగం, మ్యాడ్ అండ్ డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ టు యూ కాసర్ల శ్యామ్ గారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఉయ్యాల జంపాల మజ్ను సినిమా డైరెక్టర్ విరించి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విరించి గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ అభిషేక్ గారు టు ప్లీజ్ విష్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ భరతనాట్యం. అందరికీ నమస్కారం అండి. భరతనాట్యం, ఇట్స్ ద మూవీ ప్రొడ్యూసర్ పాయల్ అండ్ హితేష్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్స్. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ద యంగ్ టీమ్, హోల్ టీమ్ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఐ థింక్ దట్ వాజ్ ద షార్టెస్ట్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన దిగజాలకు అండ్ ప్రేక్షకులకు అందరికీ భరతనాట్యం టీం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పుడు విన్న ఈ డుగుడుగు అన్న పాట నేను రాయడం జరిగింది. అద్భుతమైన కంపోజిషన్ మా వివేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ సాంగ్. మహేంద్ర అన్న, దొరసాని కంటే ముందు నుంచి తను నిషీది అన్న ఒక షార్ట్ ఫిలిం నుంచి నాకు మంచి మిత్రుడు. ఒక మట్టి మూలాలని పట్టుకొని, ఒక మంచి పాయింట్ను పట్టుకొని, ఒక కథని అద్భుతంగా చెప్పడంలో ఎంతో ఆరుదేరిన చాలా మంచి మిత్రుడు, మంచి కథకుడు, దర్శకుడు. ఈ చిత్రాన్ని కూడా అంతే అందంగా తీర్చిదిద్దారు. అట్లాగే దనియాలేనకు, అలా అబ్బాయి సూర్యతేజకి, మిగతా హీరోయిన్ గారికి, వీరందరికీ, క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇందులో ఆ పాట భాస్కర భట్ల రాసిన కృష్ణానగరే మామ నాకు రిఫరెన్స్ ఇచ్చారు. అన్న ముందు ఈ పాట వినడం కూడా చాలా సంతోషం ఉందన్న. సినిమాకి జీవితానికి పోలుస్తూ రాశా నేను. నాకు ఇందులో బాగా నచ్చిన లైను, పడుతున్న పైకి లేచే దమ్మునుండాలే, మన టైము వచ్చేదాకా గమ్మునుండాలే అని. జీవితంలో అయినా సినిమాలో అయినా మనం మన టైం వచ్చే వరకు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఒక, ఈ తల్లి తన ఒడిలో ఉన్న ప్రతి కళాకారునికి ఎప్పుడో ఒకసారి టైం ఇస్తుంది. ఆ టైం అందరికీ రావాలని, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, April 5th నాడు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. దీన్ని ఆదరించాల్సిందిగా మరీ కోరుకుంటూ, దర్శకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ విరించి గారు, మాట్లాడే ముందు మన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పెళ్లి చూపులు, వలక్నామా దాస్, బ్రోచేవారెవర్రా, ఇలా చాలా ఫిల్మ్స్కి బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించినటువంటి వివేక్ సాగర్ గారు ఇందులోని మెలడీ అండ్ అలాగే మాస్ బీట్స్ రెండు కలగలిపి సూపర్ డూపర్ కొట్టేశారు. వివేక్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ విరించి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.
నేను ఫస్ట్ ధనియాలే గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, జితేందర్ రెడ్డి అని. దానికి ధనియాలే గారే డిజైనర్ అన్నమాట. ఆబ్వియస్లీ డిజైన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఇంకా ధనియాలే గారి అబ్బాయి సూర్యతేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామాట. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే తెలిసింది చాలా మంచి సినిమా అవబోతుంది అనిపిస్తుందన్నమాట. మంచి టైటిల్ భరతనాట్యం, అలాగే టీజర్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ కొత్త హీరో సూర్యతేజకి సినిమా మంచి సూపర్ హిట్ కొట్టి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ మహేంద్ర గారికి, హీరోయిన్ మీనాక్షి అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళిపోయే ముందు నాతో చిన్న కోరిక చెప్పండి గురించి గారు. మీరు తర్వాత ఒక చిన్న భరతనాట్యం స్టెప్ వేసి చూపిస్తే మాకు చాలా హ్యాపీ. భరతనాట్యమా? ఇందాక మా ఇద్దరు వాళ్ళని చూసారు కదా, నా శిష్యులు ఇద్దరు. అలాగే ఉంటుంది నా భరతనాట్యం కూడా. శిష్యులు మా శిష్యులు. నేను చేస్తానండి, కానీ జీవిత గారు నాతో పాటు చేస్తే నేను చేస్తా. జీవిత గారు చేస్తారు కానీ శివాత్మిక చేస్తే చేస్తుంది. శివాత్మిక చేస్తుంది కానీ పాయలు కూడా చేస్తే చేస్తారు. షూర్ అండి, డెఫినెట్లీ ఐ విల్ వెయిట్ ఫర్ దట్. ఇంతమంది డాన్స్ చూడాల్సి వస్తుందా నేను అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ జితేందర్ రెడ్డి అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కేవీఆర్ గారు, ఇట్స్ బి గ్రేట్ ఫిలిం ఫర్ యూ. విషింగ్ ద బెస్ట్ ఫర్ ద కాస్ట్ అండ్ ద క్రూ. అండ్ పాయల్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ April 5th, ఐ హోప్ ఎవ్రీబడి విల్ గో అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎస్ సూర్యతేజ, ఆల్ ద వెరీ బెస్ట్. హీరో అవటంతో పాటు రైటర్ కూడా అయ్యో, ఇట్ వెరీ గ్రేట్, నైస్. థ్యాంక్ యూ. ఈ మధ్య హీరోలు అందరు రైటర్లు అవుతున్నారు. ఆనంద్ కూడా ఏదో రాస్తున్నాడని నాకు గట్టి నమ్మకం. రెండు మూడు పెన్లు కనిపించాయి నాకు ఇందాక నీ దగ్గర. ఓకే, సో ఇప్పుడు సినిమా మనం April 5th థియేటర్లో చూస్తాము. బట్ బిఫోర్ దట్ సినిమాకి సంబంధించిన ఒక ఏవీ చూసేద్దాం. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. భరతనాట్యం అనగానే మనకు గుర్తొచ్చేది డాన్స్. కానీ ఈ టైటిల్తో ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్తో వస్తున్నారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర గారు. 2015లో నిసీధి అనే షార్ట్ ఫిలిం తీసి 39 జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన ఫిలిం మేకర్. ఆపై సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారి సమర్పణలో మధుర శ్రీధర్ మరియు యాష్ రంగినేని నిర్మాతలుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి జీవిత గారుల కూతురు శివాత్మిక హీరోయిన్ గా దొరసాని మూవీతో గ్రాండ్ లాంచ్ ఇచ్చారు మహేంద్ర గారు. ఒక చక్కని ఫీల్ గుడ్ పోయెట్ మ్యూజికల్ ఫిల్మ్ గా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్ ని చూపిస్తూ కంప్లీట్ క్రైమ్ కామెడీ మూవీగా భరతనాట్యం అనే ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. రెండో సినిమా కూడా తొలి సినిమా లాగానే మరో కొత్త జంటను పరిచయం చేస్తున్నారు. స్టార్ పబ్లిసిటీ డిజైనర్ ధనియాలే తనయుడు సూర్యతేజ్ ఏలేని హీరోగా, మీనాక్షి గోస్వామిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. కొత్త వాళ్లతో కొత్త తరహా కథను అందిస్తున్నప్పుడు సరైన సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఉండాలి. అందుకే అజయ్ ఘోష్, హర్షవర్ధన్, వైవా హర్ష, సలీం ఫేకు, టెంపర్ వంశీ ఇలా బలమైన యాక్టర్స్ తో మన ముందుకొస్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ దర్శకుడితో అతని విజన్ ని నమ్మి నిర్మాతగా పరిచయమవుతున్నారు పాయల్ సరాఫ్ గారు. అతి చిన్న వయసులోనే సినిమా మీద ప్యాషన్ తో పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్ స్టార్ట్ చేసి భరతనాట్యం మూవీని నిర్మించారు. ఈ ప్రయత్నంలో పాయల్ గారికి వెన్నుండి సహాయ సహకారాలు అందించారు హితేష్ సరాఫ్ గారు. ఫ్యామిలీ అంతా స్టీల్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నప్పటికీ సినిమా మీద ఆసక్తితో నిర్మాతగా ఒక లాంగ్ రన్ కోసం తొలి సినిమాకు హై ప్రొడక్షన్ వాల్యూస్ తో తమ సత్తా చాటబోతున్నారు. వివేక్ సాగర్, తెలుగులో ఉన్న డిఫరెంట్ యంగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, తొలి సినిమా నుండి యూత్ లో ఇతగాడి పాటలకు ఒక క్రేజ్. డైరెక్టర్స్ కి కూడా ఈ వివేక్ కంపోజిషన్ అంటే ఎంతో ఇష్టం. కానీ వివేక్ మాత్రం ఎంతో నచ్చితే కానీ సినిమా చేయడు. కానీ భరతనాట్యం మూవీ కోసం మహేంద్ర గారి కోరిక మేరకు ఒప్పుకోవడమే కాక ఈ డిఫరెంట్ మూవీలో 3 సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించి తనదైన మ్యూజిక్ స్టాంప్ వేశారు వివేక్ సాగర్. ముచ్చటైన 3 పాటలకు 3 భాషా కోవిదులు భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు, ఈ 3 రాసిన పాటలు సినిమాకి బలాన్ని అందించాయి.
ఒక కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, ఈ రెండు మూవీస్ చాలు సినిమాటోగ్రఫర్ వెంకట్ ఆర్ శాఖమూరి గురించి చెప్పడానికి. తన ముందు సినిమాలకు ఏమాత్రం పోలిక లేకుండా డిఫరెంట్ టోన్ అండ్ ఫ్రేమింగ్ తో మనల్ని ఆకట్టుకోబోతున్నారు వెంకట్ గారు. క్రైమ్ కామెడీ జానర్ సినిమాలకు ఎడిటర్ ఒక కీ రోల్. అందుకే తన తొలి సినిమా పెళ్లి చూపుల నుండి మొన్నటి అంటే సుందరం వరకు డిఫరెంట్ మూవీస్ ను తనదైన మార్క్ ఎడిట్ అందించిన రవితేజ గిరిజాల ఎడిటింగ్ భరతనాట్యానికి ప్రాణం పోసింది. ఇలా సీనియర్ అండ్ వర్సటైల్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన మూవీతో డెబ్యూ అవుతున్నాడు సూర్య తేజ్ ఏలే. తండ్రి 300 సినిమాలకు పైగా తన పబ్లిసిటీతో ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లిన దనీ ఏలే గారి తనయుడు సూర్య తేజ్ దొరసానితో పరిచయమై బేబీతో 100 కోట్ల క్లబ్ లో నిలిచిన ఆనంద్ దేవరకొండల మహేంద్ర గారి హస్తవాసితో సూర్య తేజ్ కూడా అంత సక్సెస్ఫుల్ అవ్వాలని ఆశిద్దాం. ఇక గుజరాత్ అమ్మాయి అయినా కూడా తెలుగులో డెబ్యూ అవుతూ ఎంతో కష్టపడి భరతనాట్యంతో తన లక్ చెక్ చేసుకోబోతోంది మీనాక్షి గోస్వామి. హీరోగా డెబ్యూ అవుతూనే భరతనాట్యం మూవీ కథను అందించారు సూర్య తేజ. అంతేకాదు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ లో కూడా మహేంద్ర గారితో కలిసి వర్క్ చేశాడు యంగ్ హీరో. తాను చేసిన సినిమాలో ప్రతి పాత్ర డిఫరెంట్ గా ఉండాలనే తాపత్రయం మహేంద్ర గారిది. అందుకే అమృతము నుండి మొన్నటి అలవైకుంఠపురం వరకు ఎన్నో విలక్షణ పాత్రలు వేసిన హర్షవర్ధన్ గారు ఇందులో నెవర్ బిఫోర్ రోల్ లో కనిపిస్తారు. ఇక హీరోతో పాటు ఉంటూ హీరో అయిపోదామనుకునే పాత్రలో మనల్ని కడుపుబ్బ నవ్వించబోతున్నారు మన సుందరం మాస్టర్ వైవా హర్ష. మనందరి గంగవ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ అండ్ వర్సటైల్ రోల్ తో మూవీలో నటించారు మన వినాయకుడు కృష్ణుడు. ఇంతమంది టాలెంట్ పీపుల్ కలయికతో రాబోతోంది భరతనాట్యం మూవీ. సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే కాన్సెప్ట్ తో ఆలోచన ఆసక్తిని రేకెత్తిస్తున్న భరతనాట్యం మూవీ సూపర్ సక్సెస్ అవుతుంది అని ఆశిస్తూ విషింగ్ ఆల్ ద బెస్ట్ తో ఎంటైర్ టీమ్ ఆఫ్ భరతనాట్యం. Wishing the entire team of Bharatanatyam mo and voice over naaku kuda vachesinattundi antukundi. So wishing the complete team of Bharatanatyam April 5th tarikhna theater lo cinema chaala pedda hit avvalani manaspurthiga korukuntunnamu. And ippudu inviting on stage director Sriram Aditya garini vedik meediki raavalsina ga request chestunnamu. Balaya manchi roju, Samantakamani, Devadas lanti cinemalni manaku andinchinatvanti director Sriram Aditya garu, very hearty welcome to you. And alage రామ్ నారాయణ్ గారు, డైరెక్టర్ రామ్ నారాయణ్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లైలా సినిమాని అందిస్తున్నారు వారు యాజ్ అ డైరెక్టర్, వారికి స్వాగతం. అండ్ దొరసాని సినిమా ప్రొడ్యూసర్ మన మధుర శ్రీధర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ గారు, అ వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ టు యూ అండి. శ్రీరామ్ ఆదిత్య గారు చెప్పండి, మీకు లైఫ్ ఎప్పుడు మీతో భరతనాట్యం చేయించింది? స్టార్టింగ్ లో అండి. సినిమా అంటే కాలేజ్ డేస్ లోనా లేకపోతే మ్యారేజ్ డేస్ లోనా? మోస్ట్లీ మ్యారేజ్ డేస్ లోనే, అదే పెద్ద న్యూస్ ఏ కాబట్టి. అందరికీ మ్యారేజ్ డేస్ లోనే జరుగుతుంది భరతనాట్యం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ద విజువల్స్ అండి. నాకు ఇది చూడగానే ఫస్ట్ సినిమా గుర్తొచ్చింది బలే మంచి రోజు. అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ జానర్, క్రైమ్ కామెడీ కానీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఒకప్పుడు పెద్దవంశీ గారు ఇలా డైరెక్టర్స్ చాలా స్పెసిఫిక్గా డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్స్తో చేసేవాళ్ళు, అలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. అండ్ మైండ్ ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి దర్శనాన్ని. అంటే వెరీ ఏస్థెటిక్ ఫిల్మ్ మేకర్ యువర్ అండ్ మీరు అలా క్రేజీగా ఒక చేస్తున్నారు, ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ టు వాచ్ ఎలా ఉంటుంది అని. అండ్ హ్యాజ్ ఆల్ మై, అంటే నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ అండి, లైక్ హర్షవర్ధన్ గారు ఆయన, ఐ రియలీ లైక్ హిమ్ వెన్ ఇట్ హాజ్ ఇందాక అజయ్ ఘోష్ గారు, అలానే కృష్ణుడు గారు అండ్ హర్ష ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్ అండ్ అబౌ ఆల్ సూర్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ సూర్య ఒక స్టోరీ చెప్పాడు నాకు, అన్న మా ఇద్దరం ఒకటే జిమ్లో ఉండేవాళ్ళం, నేను కూడా అదే జిమ్లో ఉండేవాడిని. సో ఆ జిమ్లోనే ఫౌండ్ ప్రొడ్యూసర్ అంట. అండ్ తను కలిసినప్పుడు ఐ రియలీ ఫౌండ్ ఎంత ఎనర్జీ ఉంది అంటే,
ఎంత ప్యాషన్ ఉంటే జిమ్ లో కలిసి ఈ సినిమా ఇంత పెద్ద సినిమా ఎక్కించారంటే కంగ్రాచులేషన్స్ బాయ్. అండ్ ఐ రియలీ విష్ యూ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది వెరీ బెస్ట్ మీనాక్షి. యూ గైజ్ లుకింగ్ ఫెంటాస్టిక్ ఆన్ స్క్రీన్. వివేక్, యువర్ మ్యూజిక్ ఇస్ కిల్లర్ మెన్. అంటే నేను ఇక్కడికి వచ్చినాకే పాటలు విన్నాను, ఫెంటాస్టిక్, ది లుక్ రియలీ నైస్. అండ్ వెంకట్, డామ్ నైస్ విజువల్స్. రైతేజ్ ఆస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎడిటర్స్, సో ఐ థింక్ యూ హ్యావ్ అ గ్రేట్ టీమ్ ఇన్ ప్లేస్. అండ్ ధనియలే గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ యువర్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ హ్ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఫర్ అ పర్సన్ లైక్ యూ, యువర్ సన్ షుడ్ రియలీ బి అ సూపర్ సక్సెస్ఫుల్ గాయ్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి అ బిగ్ బిగ్ హిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. అండ్ రామ్నారాయణ్, అండ్ విషింగ్ ద న్యూ ప్రొడ్యూసర్ పాయల్ గారు, ఐ థింక్ ఐ లవ్ యువర్ కాన్ఫిడెన్స్ వెన్ యూ టాకింగ్. ఓకే, ఐ రియలీ విష్ యూ హ్యావ్ అ బిగ్ హిట్. యా. హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బేసికలీ ధనీ గారు ద మోస్ట్ పొలైట్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆయన ఆయన అబ్బాయి లాంచ్ అవుతున్నాడంటే డెఫినెట్లీ యునో ఎవ్రీవన్, యాక్చువల్లీ ఆయన చేసిన పోస్టర్స్లో ఆ హీరోస్ కూడా అందరూ సపోర్టింగ్ సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తారని ఆశిస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అండ్ ధనీ గారు, you are a very great person and I really love you personally. I really respect you and wish you all the very best. Thank you. Thank you so much andy. Thank you. And Sridhar garu, your wishes for the team of Bharatanatyam. Andarki namaste. And first of all, ee roju aanandini shivatmikanu chuddam chaala aanandanga undi naaku. Thank you brother, mana durasani team ni invite chesinanduku. I am feeling so happy. Great memories actually. అదే మహేంద్ర వర్క్ నాకు చాలా ఇష్టం. దొరసానిలో తను ఎంత డీటెయిలింగ్గా వర్క్ చేశాడనేది మనందరికీ తెలుసు. ఆ సినిమా తీసిన మహేంద్ర భరతనాట్యం లాంటి కోకి కామెడీ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ లవ్ ద ట్రైలర్. స్టార్ కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, సో చాలా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్. సో అండ్ అగైన్ మన ధనియలే గారు అబ్బాయి లాంచ్ అవుతున్నాడంటే యూనో మన ఓన్ పర్సన్ లాంచ్ అవుతున్న ఫీలింగ్. సో సూర్యతేజ, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ మై బెస్ట్ విషెస్ టు కేవీఆర్ మహేంద్ర. మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టాలి బ్రదర్. సో మనందరం మళ్ళీ కలిసి పనిచేయాలి. ఓకే, గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ఎస్, అందరూ ఇందాక నుంచి సినిమా గురించి చెప్పారు, ద కాస్ట్ అండ్ క్రూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ట్రైలర్ మీలో చాలా మంది చూశారు, చూడని వాళ్ళ కోసం ఒకసారి లెట్స్ హావ్ ది ట్రైలర్ ఆఫ్ భరతనాట్యం ప్లీజ్. ఈ ఏడాది నీకంతా లక్ష్మీ యోగమేనట. లక్ష్మీ యోగమా? ఉన్న దరిద్రం పోతే చాలు. అవు భయ్, నాకు డౌట్, నువ్వు ఈ దరిద్రంతో ఈ లైఫ్ అసలు ఎట్లా అనిపిస్తుందో సరే చెప్పు. అనుకున్నావు సిటీలో నేను ఇంకా దందాలో ఉన్న కథలు పడుతున్నావు. పని ఏంటో చెప్పు. భరతనాట్యం ఈ మధ్య సామజవర గమనంట కదా, ఇప్పుడు మణిపూర్కి మంచి డిమాండ్ ఉంది. నాకు భరతనాట్యమే కావాలి. ఎక్కడ చూపించాల్సిన ఉన్న హీరోయిజం కాదు, అక్కడ విలన్ ఎవడు ఉన్నాడో తెలియాలి. ఇక మంచి సాంగ్ పెడితే ఎలా ఉంటుంది? ఈ టెన్షన్ లా కాన్ఫిడెంట్ అవసరమరా నీకు? అది మీరు ఉంచుకోదు సార్. నువ్వు సీన్ లో బాగా రాస్తావు అనుకున్నా కానీ ఇలాంటి ప్లానింగ్ లో కూడా వేస్తావు అనుకోలేదురా. ఒక్కసారి నరకడం మొదలు పెడితే శవాలు బాధ పెట్టాలి, శ్మశానాలు కూడా పలికి నైట్కి నైట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోయినవారు.
అమాయకానికి అమాయకుడిలా ఉన్నావు కానీ నీలో చాలా వైలెన్స్ ఉందమ్మా. అంటే వైలెన్స్ లేకపోతే సినిమా ఎవరు చూస్తున్నారు సార్? సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ ద వరల్డ్. ఇక భరతనాట్యమే, ఇక భరతనాట్యమే ఏప్రిల్ 5న థియేటర్లోకి. అండ్ భరతనాట్యం సినిమాలో ఇందాకే చెప్పారు అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అమృతం సినిమా అమృతం సీరియల్లో చూసాము, చూస్తూనే ఉంటాం. చాలా మందికి ఏంటంటే రోజు దాన్ని ఒకసారి చూసేసుకొని ఎపిసోడ్స్ పడుకోవడం అనేది అలవాటైపోయింది, అంత అడిక్షన్ అమృతం అంటే. అలాంటి మన హర్ష గారు ఇందులో ఫుల్ విలనిజం చూపిస్తున్నారు. హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్, రైటర్, డైరెక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లక్కీగా నాట్ యాంకర్, అప్పుడప్పుడు మైక్ దొరికితే యాంకర్ కూడా. అలాగే మన సలీం ఫేకు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మస్త్ అలీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, ఇంకా చాలా తెలుగు సినిమాల్లో చేసినటువంటి మన సలీం ఫేకు గారు ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కనిపించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఆహ్వానించాము. అండ్ మన వెరీ ఓన్ నవదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ, అండ్ ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి లవ్ మౌలి క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ క్రేజ్, విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. మీనింగ్ తెలుస్తుందని నమ్ముతున్నాను. ఐ విష్ పాయల్ గారు ప్రొడ్యూసర్ ఆవిడని చాలా మంది పని కట్టుకుని ప్రొడ్యూసర్ని పరిచయం చెప్తే హీరోయిన్ అనుకుంటున్నారు. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. అసలు స్ట్రెస్ అన్నది లేకుండా, ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు ఆవిడ కాన్ఫిడెంట్గా రిప్లై అవి ఇస్తుంటే ఆ స్ట్రెస్ అన్నది లేకుండా చేశారంటే సినిమా ఎంత బాగా వచ్చింది అన్నది అక్కడ అర్థమైపోతుంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మ్యాడమ్ జీవిత గారికి, అందరికీ ప్రేరణ, అండ్ మై వండర్ఫుల్ మై పర్సనల్ ఫేవరెట్ యాక్టర్ నవదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హర్షవర్ధన్ గారు ఒక పాటతో ఏమైనా ఎండ్ చేస్తారేమో అనుకున్నాను. భరతనాట్యం అందరూ నాట్యం నాట్యం అంటున్నారు, ఏదైనా ఒక సాంగ్ అట్లా పాట పాడితే ఎండ్ అయిపోతుందని చేయట్లేదండి. మీరు పాట పాడితే ఎండ్ అవ్వదు, నేను పాట పాడితే ఎండ్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ నవదీప్ గారు, ప్లీజ్. ఆ పాట ఎక్స్పెక్ట్ చేసి అడిగారు, పాడేద్దాం. ఇంతే పాడారు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. మీకు మీకేమనిపిస్తుంది భరతనాట్యం మూవీ? యాక్చువల్ బిఫోర్ అంటే పొద్దున ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి, ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ. అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజసుందరం అన్న దగ్గర నుంచే ఐ బిన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్, ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు, వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది, సో ఆల్ ది బెస్ట్ సార్. ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి, ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలు వర్కౌట్ చేస్తున్నాను కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. సో రేపు నుంచి నా టార్గెట్ వేరే జిమ్ లో. నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటాను. నేను ఒక డైరెక్టర్ కోసం చూస్తాను జిమ్ లో. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అని నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది, అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది కానీ సౌండింగ్ అలా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటని, భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి. మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి, ఎటు నుంచి ఏం వస్తుందో తెలియదు, ఎలా మారిపోతుంది జీవితం అనేది తెలియదు. సో ఒక భరతనాట్యమే కాదు, కథక్ కూచిపూడి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డ్యాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ. కానీ ఇందాక కాసరల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పనిచేస్తే డెఫినెట్గా ఎవ్రీబడి అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది. సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్ లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సుమ గారికి, ఎక్స్ట్రా థ్యాంక్ యూ. నా కిడ్నీ మీద పంచలేస్తారు మీరు. అది మన టైం వచ్చేంత వరకు గమ్మున ఉండాలనే పాలసీని నేను ఫాలో అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదని. మీకు అది రివర్స్ అండి, అది మీకు అది రివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సలీం పేకు గారిని జాగ్రత్తగా తీసుకెళ్లవలసిందిగా హర్షవర్ధన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ ఎస్కార్ట్ హిమ్. థ్యాంక్ యూ. ఇందాకటి నుంచి ఆల్ మెన్ ఆన్ స్టేజ్, అఫ్కోర్స్ ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్ అనుకోండి, బట్ స్టిల్ ఏమిటో ఒక చిన్న కళకళకళ మిస్ అవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆర్ ప్రొడ్యూసర్ పాయల్ షరాఫ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి ఆ బాధ్యతలన్నింటినీ చేపట్టి
చాలా సమర్థవంతంగా సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఈ రోజున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనందరినీ ఇన్వైట్ చేసినటువంటి పాయల్ గారికి హార్టి కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అలాగే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నటువంటి మీనాక్షి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, ఇందాకే ముద్దు ముద్దుగా తన తెలుగు మాటలని విన్నాము. గుజరాత్ అమ్మాయి, రాజస్థాన్ అమ్మాయి. ఇందాక ఎవరు గుజరాత్ అన్నారేంటి? దే డోంట్ నో అబౌట్ జియోగ్రఫీ. ఓకే, సో రాజస్థాన్ అమ్మాయి మీనాక్షికి స్వాగతం పలుకుతున్నాము అండ్ హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్. అలాగే దొరసాని సినిమాతో మనందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శివాత్మిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే రంగమార్తాండలో కూడా షీ గేవ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి శివాత్మిక, వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ మా అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఆవిడ చేసేటువంటి పనుల ద్వారా, ఆవిడ మాట్లాడేటువంటి మాటల ద్వారా, ఆవిడ చూపించేటువంటి బోల్డ్నెస్ ద్వారా. నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, అ డైరెక్టర్, అ హోమ్ మేకర్ అండ్ వాట్ నాట్. జీవిత రాజశేఖర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిన గారి రిక్వెస్ట్ చేస్తున్నాము. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ వచ్చేస్తూ ఉంటాయి జీవిత గారి మాటలన్నీ. అంటే నావి కూడా వస్తుంటాయి అనుకోండి, బట్ స్ట్రైట్ ఫ్రమ్ ద చెక్ వస్తుంటాయి ఒకసారి. సో విల్ స్టార్ట్ జీవిత గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ భరతనాట్యం టీమ్ అండి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ పాయల్ గారు. మేడం విల్ స్పీక్ బట్ ఫస్ట్ పాయల్ గారు, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ అ ప్రొడ్యూసర్ బికాస్ యువర్ హస్బెండ్ మెట్ ద హీరో ఇన్ ద జిమ్. Yeah, exactly. That's the story behind that. My husband met hero in the gym and how Bharatanatyam started. Okay, namaskaram andarki. Thank you to each and every guest who are here. Koncham nervous ga unnanu kani okay. Aithe first of all, thank you media ikkada undaniki. Mee support chaala chaala maaki munduku teeskelthundi every time. Anni events lo meeru ఆ టైంగా వచ్చి మాకందరికి ఆ కవరేజ్ ఇచ్చి చాలా గ్రేట్ సపోర్ట్ చేస్తారు. ఇంకా అందరు వచ్చిన ఈరోజు చీఫ్ గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మా ఫస్ట్ మూవీకి ఆ సపోర్ట్ దొరకడం మాకు చాలా ఎనర్జీగా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మా పేరెంట్స్కి, మా మదర్ ఇన్లో మా ఫాదర్ ఇన్లో వచ్చారు ఇక్కడ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఉండదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ, ఎవ్రీబడి హూ ఇస్ హియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డియర్ వన్స్, అందరికీ థ్యాంక్ యూ. మా మూవీ భరతనాట్యం గురించి ఒక మాట చెప్తాను, ప్లీజ్ ప్లీజ్. చిన్న మూవీ కానీ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు. మూవీ ఖచ్చితంగా చూడండి 5th April. మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఆబ్వియస్లీ ముందు తీసుకెళ్తారు. ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఈ స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ హితేష్ సరా, ఆయన లేకపోతే నేనేం లేను. థ్యాంక్ యూ సో మచ్ హితేష్ సరా, ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హీ నెవర్ కమ్స్ ఆన్ ద స్టేజ్. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్. చెప్పండి సుమా మేడం, మీరే. ఏ భర్తకి అంత ధైర్యం ఉండదు. మీరు గట్టిగా చెప్పిన తర్వాత ఆయన రాకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి, అదిగోండి వచ్చేస్తారు చూసారా. ఎస్, ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు హితేష్ చెప్తారు. హితేష్ చెప్పండి, జిమ్ లో ఏం జరిగింది? జిమ్ లో ఏం జరిగింది చెప్పండి. ఓకే, దట్ ఈస్ అ లాంగ్ స్టోరీ. నెక్స్ట్ సినిమా స్టోరీ, నెక్స్ట్ సినిమా అవర్ నేను ప్రిపేర్ చేసేస్తాను ఆయన ఏం మాట్లాడాలో. కానీ ఇప్పటికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఇస్ హియర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీనాక్షి, థ్యాంక్ యూ హితేష్ గారి. ఐ నో ఇంతమంది బ్యూటిఫుల్ ఉమెన్ పక్కన నిలబడడం అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ప్లీజ్ బీ సీటెడ్. యా, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. అండ్ ఫస్ట్లీ ఆర్ గెస్ట్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ యూస్ఫుల్ టైమ్. అండ్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ, బికాస్ మీ ద్వారా భరతనాట్యం మూవీ ట్రైలర్ టీజర్కి చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఐ మీన్ దిస్ క్యారెక్టర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఆర్ ఐ హోప్ యూ లైక్ దిస్ క్యారెక్టర్ అండ్ అప్రిషియేట్ అవర్ వర్క్.
అండ్ మహేంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ట్రస్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సచ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ ఆల్రెడీ వాచ్డ్ యువర్ దోర్సాని మూవీ అండ్ హా ఆనంద్ గారు అండ్ శివ ఆత్మిక గారు, యూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ ఇన్ దోర్సాని. ఆల్రెడీ యూ ఆర్ అ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో అండ్ పాయల్ మ్యామ్ అండ్ హితేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ హా సూర్య థ్యాంక్ యూ. యు ఆర్ వండర్ఫుల్ కో యాక్టర్ అండ్ యూ లైక్ టాట్ మీ ఫ్యూ డైలాగ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ద డైలాగ్? టెల్. ఏం డైలాగ్? సిగ్గులేదురా నీకు? అనవసరంగా అడిగానేమో, పర్లేదు. రెండు డైలాగ్ ఏంటమ్మా? ఓన్లీ వన్ డైలాగ్? నో, సో మెనీ డైలాగ్స్. వన్ మోర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అసలు ఏమనుకుంటున్నారు? నువ్వు అది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, వెరీ నైస్, క్యూట్. అండ్ మీ థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి నమస్కారం అండ్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ క్యూట్ అండ్ విష్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. Yes, oh yes, Payal had something to say. Yeah. I'm sorry, last trailer launch lo nenna husband ki thank cheyadam marchipoyanu. Ee roju chaala important person ki thank cheyadam marchipoyanu, ma director sir. Thank you KVR sir, mee support ee movie lo. I mean director e kaakunta vere panilu kuda chusi mem new production house ala ankoni chaala support ga meeru vaakto strength tho aa nilchopettaru. Dan kosam chaala chaala thank you sir. Really, you are a genuine person and a genuinely amazing director. I wish you amazing projects in your future. Thank you, sir. Thank you so much, Payal garu. Manu inke varu vena marchi poi unte success meet lo cheppukundam. Ledante naaku WhatsApp aina cheseyandi. Okay, yes, Shivatmika. Andariki namaskaram andi. Munduga mammalni ikkada aahvaninchinanduku team mottaniki chaala chaala thanks. చాలా ఆనందంగా ఉంది. ఆనంద్ని, మధుర శ్రీధర్ గారిని, మహేంద్ర గారిని, వారి ఇక్కడ అందరినీ చూడడం. ఫస్ట్లీ మహేంద్ర గారు సార్, ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. దొరసాని అన్న పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ ఒక సినిమా ఇంత కామెడీతో, ఇంత థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్ అన్న జానర్ మీరు చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ట్రైలర్ చాలా సరదాగా ఉంది. సో ఐ హోప్ ఈ ఏప్రిల్ 5th అందరూ థియేటర్కి వెళ్ళి భరతనాట్యం చూస్తారని. సూర్యతేజ గారు, మీనాక్షి గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, సలీం గారు, మొత్తం టీం అందరికీ ఐ విష్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ లక్. సినిమా మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ ఆల్వేస్. సో ఎస్, అంతే, తప్పకుండా 5th సినిమా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ సాఫ్ట్ స్పోకెన్ అన్నదానికి నువ్వు సినానిమ్ లాగా ఉన్నావు. అలా ఉండిందనమాట స్పీచ్. వెరీ వెరీ సాఫ్ట్, వెరీ వెరీ స్వీట్. అండ్ విష్ యూ సూపర్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ జీవిత రాజశేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్. జీవిత గారు, వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా రావడం. ఐ థింక్ బ్లెస్డ్ ఆర్ ద టీమ్ ఆఫ్ భరతనాట్యం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్. ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ. ఐ సా హిస్ వర్క్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. మీలాగంటే మీ జీన్స్ అనుకోండి. ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ ద హోల్ టీమ్కి. And as Shivatmika said, I'm so happy to see Anand and, you know, Shivatmika, Mahendra garu and Madhura Sridhar garu together, because it was a great journey, Dorsani. And anta manchi cinema, I always, Mahendra garu, me work, enta nenu ishtapadtaru anedi meeku telusu, because n number of times I would have called him. And he's a great technician, a great director. And
అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయి ఉండాలి ఇలాగే చేయాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలా మందికి ధైర్యం ఉండదండి. అది మహేంద్ర గారికి ఉంది. దట్స్ వాట్ ఐ సా యునో ఇన్ దొర్సాని. అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్ ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యులాయిడ్. అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్యతేజ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి. అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను, సో లెట్స్ ఫైన్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్ దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్యతేజ్కి. అండ్ ఇట్స్ సర్ప్రైజ్, నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది యూనో ఇట్ డిన్స్ స్ట్రైక్ మీ, నాకు అట్లా రిజిస్టర్ కాలే. అండ్ దానియేలే గారి గురించి చెప్పొద్దు సార్, మీ సన్ అంటే మా అందరి సన్ లాగా, ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే, బికాస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ యునో వీ కెనాట్ దెర్ విల్ బి నో వర్డ్స్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ టు టాక్ అబౌట్. సో దాని గారు అండ్ వి ఆల్, మీరు ఎంత అయితే విష్ చేస్తూ ఎంత అయితే ప్రే చేస్తారో ఈ సక్సెస్ గురించి, మేమందరం కూడా అంతే ఫుల్ హార్టెడ్గా విల్ బి ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పాయల్ గారు అండ్ హస్బెండ్. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నాం అన్నప్పుడు యూనో వీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ సమ్వేర్ యూనో టెక్నీషియన్స్ విషయంలో కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ, బట్ వెన్ ఐ సీ ద ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్, డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి యూనో ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు యూనో ఫర్ ఆల్ ద గట్స్, ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ సక్సెస్ సో దట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే యూనో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పేశాను అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ మీనాక్షి ఆల్ ద బెస్ట్ టు యూ, యూ స్పోక్ సో వెల్. అండ్ అంతే అండి, ఇంకా సుమ గారి గురించి, స్టిల్ సుమ గారు నేను చాలా సినిమాలు మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలనుకుంటాను ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఎప్పుడు మనకి ఇద్దరికి కుదరదు, సమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ డెఫినెట్లీ. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ గారు లేకపోతే జరిగినట్టు అనిపించదు నాకు. నేను వచ్చి అర్థం పడిపోతూ ఉంటానండి, కారేసుకొని సాయంత్రం అయినట్లయితే జేఆర్సీ శిల్పకళ వేదిక రామారాయుడు తిరుగుతూ ఉంటాను. యూఆర్ సో అమేజింగ్ అండ్ ఇంకా యూనో మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో, వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రీప్లేస్. ఆల్రెడీ 4 జనరేషన్ సో యా అగైన్ ఆల్ ద బెస్ట్ టు యూ టు యువర్ సన్ అండ్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ హ్యూజ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్, ఎందుకంటే వీ వుడ్ వాంట్ అ గ్రూప్ పిక్చర్. ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు బీ సీటెడ్. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి మరో స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఆనంద్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ ఏది చూసేద్దాము. లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ ఆనంద్ ప్లీజ్. ఆనంద్ ఫర్ కమింగ్ టుడేస్ ఈవెంట్ అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్ అండ్ అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేటువంటి టైం వచ్చింది. సో వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ పాయల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాగే హితేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద మ్యాన్ ఇన్ ద జిమ్ అని ఒక స్టోరీ త్వరలోనే రాబోతుంది. ఇప్పుడు భరతనాట్యం వచ్చింది, నెక్స్ట్ జిమ్ గురించిన కథ ఉంటుంది. నా నీ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ నా కెరీర్
సరైన పాత్రలో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను నిలుచున్న ప్లేస్లోనే దొరసాని కథను ఇక్కడే సురేష్ బాబు గారికి ఫైవ్ అవర్స్ నెరేట్ చేసి ఉంటాను. తద్వారా ఆ ప్రాజెక్ట్ మధుర శ్రీధర్ గారు, యశ్ రంగినేని గారి ద్వారా వాళ్ళను డైరెక్టర్గా పరిచయం చేస్తే దొరసాని వచ్చింది. అందులో గోవర్ధన్ గారు ఆనందని ఇస్తే, తమ్ముడు ఆనందని ఇస్తే, జీవిత రాజశేఖర్ గారు శివాత్మకని నా చేతిలో పెట్టి నన్ను నమ్మి నా వెనుక నిలబడి ఆ సినిమా అవ్వడానికి కారణమయ్యారు. ఈరోజు ఇంతమంది భరతనాట్యం గురించి ఎంత మాట్లాడుతున్నారో, దొరసాని గురించి ఎంత మాట్లాడుతున్నారంటే వీళ్ళ కృషి ఎంత ఉండి ఉండాలి. నా వెనక వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు నన్ను కుటుంబంలో ఒకటిలా చూడడం అనేది. ఇప్పుడు అదే ఆనంద్ విజయ్ దేవరకొండ గారి సినిమా April 5th రిలీజ్, బట్ తమ్ముడు నా ఈవెంట్కి వచ్చాడు. లవ్ యూ తమ్ముడు. శివాత్మిక్ నేను ఫోన్ చేసి ఈవెంట్ గురించి చెప్తే ఐ విల్ బి దేర్ సార్. మీరు నాకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అన్నది, లవ్ యూ దొరసాని. నా యొక్క దొరసాని అని ఇంకా దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు. జీవితం అంతా మీకంటే నేను ఒక గ్రేట్ ఫీమేల్ యాక్ట్రెస్ని చూడనేమో, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా గమ్మత్తుగా అదే పాత్రలో సూర్య తేజ వెళ్ళి మీనాక్షి, అదే పాత్రలో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. అదే కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంతే మ్యాజిక్ మళ్ళీ జరగబోతుంది. దీని వెనుక ఈ ప్రాజెక్ట్ అంతా సెటప్ చేస్తున్నారు ధనీలే గారు అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పాయల్ సరావ్ గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను చూస్తే మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంటుంది. అంత అన్కండిషనల్ లవ్ మనుషుల పట్ల ఆమెకి. ఈ సినిమాని నేను బాగా చేశాను అని అంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను వదిలేయడం వల్లనే నేను బాగా చేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఇంకా హితేష్ గారు ఒక కనిపించని మిషన్, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. పిఆర్ ఫిలిమ్స్ ఎస్టాబ్లిష్ చేసి భరతనాట్యంతో ఫస్ట్ ఈ స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ నేను గట్టిగా చెప్పగలను ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి మనుషుల పట్ల ఉన్న ప్రేమ అది ఎప్పుడూ గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దాంట్లో నేను పార్ట్ అవ్వడం, రెండో సినిమాకి వాళ్ళు దీనికి పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. తర్వాత ఈ కథ విషయానికి వస్తే, సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే లైన్ ఈ కథ చెప్పబడుతుంది. అయితే అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక April 5th అర్థమవుతుంది. దీనికి ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకునే మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ సూర్య తేజ ఎలా చేశాడు, వాడు తన 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 పాత్రలో వెళ్తూ ఒక క్రైమ్ వరల్డ్లో పడి దాన్ని ఎలా జయించి బయటపడ్డాడు అనేది ఒక లైన్గా చెప్పాలంటే. కానీ దీన్ని చాలా ఎంటర్టైనింగ్గా ఒక హ్యూజ్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి చెప్పడం జరిగింది. మీరు ఈ సినిమా చూస్తున్న టైంలో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అనిపించదు ఈ సినిమా ఒక కొత్త హీరో ద్వారా తీయబడిందని. మీకు ఫస్ట్ 5 మినిట్స్ ఉంటుంది మా ఫీల్, ఆ తర్వాత మీరు ఆ స్టోరీ వరల్డ్లో పడిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీనాక్షి గోస్వామి తన యాక్టింగ్ ఇష్టము, అంతకంటే తన బిహేవియర్ ఇష్టం, తన ఎఫర్ట్. తను 24 గంటలు తన క్యారెక్టర్ కోసం ఒక ఫీడింగ్ ఇస్తే దానికోసం తపన పడుతూ ఉంటుంది. లాంగ్వేజ్ కష్టమవుతుంది, బట్ తన ఎఫర్ట్, తన ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది, దానికి చాలా ఇష్టం. నేను చూస్తూ ఉంటాను శివాత్మిక కళ్ళ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఈమెలో పట్టడానికి ట్రై చేస్తుంటాను ఎవ్రీ టైం.
తర్వాత ఇందులో వైవహర్ష గారు, వైవహర్ష గారు తన లైఫ్ కెరీర్లో ఒక బెస్ట్ 3 తీసుకుంటే ఈ క్యారెక్టర్ ఉంటుంది. తెర మీద చెలరేగిపోయాడు అని చెప్పడానికి నేను సందేహించడం లేదు. అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ తనను అలరించబోతున్నాడు. హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ గారు ఈ సినిమా తర్వాత తనకు వేరే రకమైన పాత్రలు రాయబడతాయి. అజయ్ ఘోష్ గారు ఈ సినిమా స్కేల్ను పెంచారు. అలాగే కృష్ణుడు గారు, మస్తలి గారు, టెంపర్ వంశీ గారు వీళ్ళంతా ఒక గ్రౌండ్లో ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళు గతంలో చేసిన సినిమాలు మనకు ఒకలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా వాళ్లకు ఫ్రెష్గా ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఆ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాము, అది బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నీషియన్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ గారు తన అమేజింగ్ మ్యూజిక్తో, అంటే నా గట్టి ప్రయత్నం వివేక్ సాగర్ గారిని పట్టుకోవడం అంత చిన్న విషయం కాదు, కానీ నేను పట్టుకొని ఆయనతో చేయించగలిగాను. అది నేను ఆ కష్టపడ్డందుకు ఈరోజు అమేజింగ్ ఆ సౌండ్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే వెంకటార్ షాగమూరి గారు ఉన్నారా, ఆయన ఈ సినిమా కెమెరామెన్ కాకపోతే ఈ సినిమా బడ్జెట్ ఇంకొక 50% ఎక్కువ ఉండేది. అంటే అంత బాగా తన లైటింగ్, తన మూడ్ క్రియేట్ చేయడంలో అమేజింగ్గా వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గిరిజాల తన సాఫ్ట్ గన్ పెడతాడు, కానీ తన చేతిలోని కత్తర విలన్స్ని కట్ చేసి చనిపోయాడని కూడా తెలియదు, అంత సైలెంట్ కిల్లింగ్ చేస్తాడు స్క్రీన్ మీద ఎడిట్ చేయడంలో, అంత అద్భుతంగా చేశాడు. సురేష్, బేబీ సురేష్ తను తెర మీద డ్రా చేశాడు తన ఆర్ట్ వర్క్తో. అలాగే నా విన్నంటి, నిరంతరం విన్నంటి ఉన్న నా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు, అలాగే నా డైరెక్షన్ టీమ్, నిద్రపోనివ్వకుండా పనిచేశాను, వీళ్ళంతా సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను, ఇది ఇంత బాగా చేయగలిగాను. అలాగే ఈరోజు అంటే నన్ను నమ్మి లేదా మమ్మల్ని నమ్మి మేము ఒక ప్రయత్నం చేసేందుకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరూ, జీవిత గారు, మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, మా సిస్టర్ని చూసినట్టుంటుంది ధైర్యం ఉంటుంది మీరు పక్కన ఉంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేక్ అగర్వాల్ గారు, ఏషియన్ సునీల్ గారు అతను సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ ఇది ఒక బెస్ట్గా రాబోతుంది. నేను పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను అందరి, కొంచెం స్ట్రెస్ అండ్ నర్వస్గా ఉండడం వల్ల, బట్ పేరున కృతజ్ఞతలు. వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, ధనియల గారు మిమ్మల్ని చాలా టార్చర్ చేశాను నాకు తెలుసు ఆ విషయం, బట్ నేను చెయ్యాలి, డైరెక్టర్ నా డ్యూటీ అది, మీరు నన్ను టార్చర్ చేశారు అంత సీనియర్ టెక్నీషియన్గా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అల్టిమేట్గా బెస్టే ఇస్తూ వస్తున్నాము. సంతోష్ బాలకృష్ణ చెప్పడం మర్చిపోయాను, తను ఒక లవ్ స్టోరీలో అమేజింగ్ కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తాడు, తను కూడా ఈ సినిమాతో ఇంట్రో అవుతున్నాడు. చాలా బెస్ట్ అంటే తాను ఎంట్రీ అనేది చాలా స్టార్టింగ్ అనేది బెస్ట్ ఉంది. ఈ సినిమా 2 గంటల 4 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వేలాగుంటుంది, అట్ ద సేమ్ టైం నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఈ ఈ కథా ప్రపంచంలో ఎవ్వరూ వాళ్ళేం నవ్వించరు, కానీ వాళ్ళకు ఎదురుపడ్డ క్రైసిస్లోంచి మనం పగలబడి నవ్వుతుంటాం. డార్క్ కామెడీ అంటాం కదా అది, ఇక క్రైమ్ కామెడీ జానరాలో. ఈ సమ్మర్ అనేది 2-3 సినిమాలు ఈ స్టార్టింగ్లో ఉన్నాయి, బట్ భరతనాట్యం కూడా వాటి మధ్యలో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎల్ఎన్జి అని ఒక యాక్టర్, తను కూడా ఒక 10 మినిట్స్ రోల్ అయినప్పటికీ ఒక అమేజింగ్గా చేశాడు. సందీప్ ఒక 5 మినిట్స్ రోల్ అయినప్పటికీ అమేజింగ్గా చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్కి బాగా వర్కౌట్ అయినాయి. సో మీరు April 5th థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఒక్క ఫ్రేమ్ కూడా డిసప్పాయింట్ కారు. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మీడియా వారికి, హ్యాష్టాగ్ వారికి, పిఆర్ఓస్కి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. అండ్ ఇప్పుడు సూర్యతేజ ఏలేని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
మా వాళ్ళు అరుస్తున్నారు, అసలు సినిమా తీస్తున్నామని చెప్పాలి వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ప్రజెంట్ హియర్. మా ఫస్ట్ లుక్ నుంచి ఇక్కడి వరకు లైక్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తుండే, ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడున్నారు? అరే ఆవుజీ ఇద్దరు. ఎస్, జిమ్లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్లో సినిమా ఎలా జరిగింది? జిమ్ ఉన్నాయో ఎమ్మెల్యే అది సమయ జారుతా పూచే. అరే సినిమా బనాయింగే అజా ఆఫీస్కో. నేనే నమ్మలేదు సినిమా తీద్దామా అని. ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 డేస్ తర్వాత డైరెక్టర్ గారిని కలిశాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 డేస్ తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ మా డాడీతో మీటింగ్ సెట్ చేశాను, అడ్వాన్స్ ఇప్పించాను. 1 మంత్లో ఆఫీస్ ఓపెన్ చేసాం, 3 మంత్స్లో షూటింగ్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఇక్కడ మేము ఉంటున్నాం. థ్యాంక్ యూ హితేష్ భయ్య, బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ యునో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ జూలై 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 300 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు, మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలామంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి, వివేక్ గారు వెళ్ళిపోయారన్నట్టున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు, అరే వివేక్ గారు ఎలా చేస్తున్నారా నీకు? ఓన్లీ 1 క్వశ్చన్ ఐ ఫేస్డ్, అది నాకు కూడా తెలియదు, సుమా గారు అడిగే తెలుసుకోవాలి. వివేక్ సాగర్ గారిని థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తాను. అదే మిస్ అయ్యారేమో అనుకున్నా. లేదు, మిమ్మల్ని ఎలా మిస్ అవుతాను? మీకు స్పెషల్గా బొకే ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని. నేను ఇంకా మిస్ అవ్వలేను, నేను మిస్సెస్ అయ్యాను. ప్లీజ్ నా పైనే పంచా మేడం, ప్లీజ్. టైం అలాంటిది వద్దు మేడం, సెన్సార్ అయిపోతుంది. ఎస్, అండ్ ఎడిటర్ రవితేజ గిర్జాల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఈ వర్క్ ఉన్నా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ ఆర్ సకమూరి, నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన టెక్నీషియన్. ఆయనని కోరి కోరి మరీ తెచ్చుకున్నాము. యుఎస్లో ఉండే 1 మంత్ వెయిట్ చేసి మరీ ఆయనని పిలిపించుకొని చేపించుకున్నాము. అండ్ హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇలా షార్ట్ పెట్టామని ఇలా తిరిగేసరికి సార్ రెడీ సార్ అంటారు. థ్యాంక్ యూ వెంకట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ, యూ నో, యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ అస్ అండ్ ఎడిటర్. అండ్ బేబీ సురేష్ గారి గురించి చెప్పాలి, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సురేష్ గారు బేబీ మూవీకి వర్క్ చేసి బేబీ అని పెట్టుకున్నారు. ఆనంద్ బ్రో మీ వల్ల పేరు మార్చుకున్నారు ఆయన. సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన వచ్చేవారు మా ఆఫీస్లో కూర్చునేవారు. ఇలా సెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సార్ బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది వేయాలి అని చెప్తే ఒక సౌండ్ వచ్చేది, అది పళ్ళు కొరుక్కునే సౌండ్. కోపంగా వెళ్ళిపోయేవారు, కానీ నెక్స్ట్ డే చాలా ఏదో ఒకటి చేసి సెటప్ చేసి చాలా బాగా చేశారు. మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. సురేష్ గారు ఇక్కడ లేరు, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మనోజ్ భయ్య, మనోజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం మూవీ హ్యాండిల్ చేశారు. మనోజ్ భయ్య, భాస్కర్ అన్న మా మేనేజర్, రాఘవేంద్ర గారు మా లైన్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఆఫీస్లోనే ఉండి మేము ఫ్రెండ్స్ లాగా యాక్చువల్లీ మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ
ఆల్ ద 2 ఇయర్స్ వీ హ్యావ్ వర్క్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ మై డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అందించారు డైరెక్షన్ టీమ్ నుంచి కూడా నేను కూడా డైరెక్షన్ టీమ్ యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం ఉన్నాను వర్క్ చేశాను ఆల్ ద డేస్ ఐ బీన్ దేర్ అండ్ దాంతోపాటు మా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అరవండి అరే కో డైరెక్టర్ గారి గురించి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఎప్పుడు వెనకాల ఉండి ఇక్కడ చేయి సూర్య ఇది చేయి సూర్య జాగ్రత్తగా ఉండు మంచిగా మాట్లాడు మంచి డ్రెస్సెస్ వేయి చాలా నేర్పించారు రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు మీరు కూడా డైరెక్టర్ తొందరలో అవ్వాలి నేను కూడా మీ సినిమా చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఏడీస్ శ్రవణ్ రాకేష్ రాజేష్ ఉషా చరణ్ యాక్చువల్లీ ఇద్దరు ఏడీస్కి ఈరోజు పెళ్ళయింది మా సినిమా ద్వారా పరిచయం అయ్యి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ అన్న మీ వల్లనే మా మహేంద్ర అన్న వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మేకప్ ఆనంద్ వాళ్ళు కానీ చాలామంది అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ గురించి చెప్పాలి నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా సండేస్ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన టెక్నీషియన్ పబ్లిసిటీ డిజైనర్ ధనియల గారు ప్లీజ్ ధనియల గారు ప్లీజ్ ఇక్కడికి వస్తారా డాడీ రా డాడీ మళ్ళీ స్టేజ్ ఎక్కుతామో లేదో తెలియదు నాకంటే ఎక్కువ కష్టపడ్డారు నిజమే నాకు సినిమా వచ్చినాక అసలు నిద్రపోయారు లేదో కూడా తెలియదు 2 ఇయర్స్ నుంచి అదే టాపిక్ ఏం చేసావు ఆఫీస్లో ఏం జరుగుతుందని ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడలేదు ఒక 25 ఇయర్స్ నుంచి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు అసలు నాకు చాలాసార్లు అనిపించింది అసలు నాకు టైం ఇవ్వరు మాట్లాడరు సరిగ్గా ఎప్పుడు ఇంటికి రారు ఎప్పుడు ఆఫీస్లోనే రోజుకు ఒక 500 కాల్స్ వస్తాయి చాలాసార్లు చిరాకుతో కోపంతో అడిగా ఏం సంపాదించావు డాడీ మనకేం వచ్చింది ఏం లేదు కదా మన దగ్గర కానీ ఈరోజు తెలుస్తుంది ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది ఈ రూపంలో ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిల్మ్ ద్వారా ఖర్చు పెట్టారు ఇలా మీరు చూస్తున్నారు నా రూపంలో ఉంది అది థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడే ఉండు నాకు గుర్తు చేయవు నన్ను మిస్ అవుతే అండ్ పిఆర్ఓల గురించి వంశీశేఖర్ గారి గురించి చెప్పాలి ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు కూడా మా డాడీ ఏమన్నా అడిగితే కాల్ చేసి అన్న కొంచెం ఇజ్జండి ఏ అన్న వదిలే మన పై కదా అనేవాళ్ళు సో వాళ్ళ వల్ల ప్రతి కవరేజ్లో మేము కనపడం మా సినిమా ఇక్కడి వరకు రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వంశీ అన్న థ్యాంక్ యూ శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అని అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ హ్యాష్ట్యాగ్ మీడియా నుంచి ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు థ్యాంక్ యూ అండ్ ఆదిత్య నిరంజన్ గారికి మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరూ అంటున్నారు నువ్వు హీరో అయిపోయారా హీరోరా నువ్వు అని నాకు మాత్రం వీళ్ళందరే హీరోస్ వాళ్ళు లేకపోతే నేను లేని రోజు నన్ను ఫేస్గా వాడుకొని వాళ్ళు మంచి సినిమా మీకు అందిస్తున్నారు తప్పకుండా మీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది 5th వస్తుంది ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు నవదీప్ గారు కానీ శ్రీరామ్ ఆదిత్య గారు కానీ చాలామంది అవినీచ్ వర్మ గారు కానీ మెయిన్గా జీవిత గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇట్స్ సచ్ ఎన్ ఆనర్ టు మీట్ యూ అగైన్ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పడం ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ మూమెంట్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ శివాత్మిక గారు ఆనంద్ బ్రో నీ గురించి చెప్తాను మనం మాట్లాడుకుందాం కూర్చుందాం శివాత్మిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాంగ్ లాగా ఉంది అది ఇంకా నాకు వైబ్రేట్ అవుతుంది నా మైండ్లో సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆనంద్ బ్రో బ్రో ఒక పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు ఆయన స్టేజ్ పైన ఉంటేనే మొత్తం షేక్ అయిపోతుంది నేను కూడా నర్వస్ అయిపోతున్నాను థ్యాంక్ యూ ఆనంద్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ బేబీ నీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ బ్రో మాకు లైక్ ఇండస్ట్రీకి రావడానికి బికాజ్ కొత్త కథలు కొత్త వాళ్ళకి రావడం అంటే చాలా కష్టం యు నో దట్ రైట్ కొత్త వాళ్ళు స్టేజ్ పైన నిల్చొని మాట్లాడినా వాళ్ళ సినిమాలు మీరందరు చూడాలన్నా చాలా కష్టం అలాంటిది ఆనంద్ బ్రో ఒక పాత్వే ఓపెన్ చేశారు
థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ మా డాడీని అడుగుతున్నాను, మర్చిపోతున్నాను నేను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు కానీ, భాస్కర్ భట్ల గారు కానీ, కాసల శ్యామ్ గారు కానీ చాలా బాగా సపోర్ట్ చేశాను. అండ్ ది గేవ్ వాజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్ సో. అండ్ ఇంకా మెయిన్గా పాయల్ గారు, నేను మర్చిపోనండి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. లేదు లేదు, ఇంపాసిబుల్. మా హితేష్ భయ్య వెనకాల ఉంటే ముందుండి నడిపించింది మా పాయల్ మేడం. తన సపోర్ట్ వల్లనే ఇక్కడి వరకు వచ్చాం. తనే అంటే ప్లీజ్ పాయల్జీ ప్లీజ్, మీరు మాట్లాడుతుంది మొత్తం నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏమైనా మాట్లాడతారా? లేదా సుమారు లేట్ అవుతుందా? రేపు వెళ్ళిపోతాం 7:00కి, ఓకేనా? సారీ. షీ ఈస్ ద వన్ హూ లెట్ ద ఫిలిం అండ్ షీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. సూర్య నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి, సూర్య డైరెక్టర్ గారు మీరు డిస్కస్ చేసుకొని చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. చాలా కష్టపడుతుంది అమ్మాయి, పెద్ద హీరోయిన్ అవుతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ మా క్యాస్ట్ గురించి చాలాసార్లు చెప్పాను, సలీఫ్ భాయ్ గురించి కానీ, కృష్ణుడు గారి గురించి కానీ, అజయ్ ఘోష్ గారి గురించి కానీ, హర్షవర్ధన్ గారు, టెంపర్ వంశీ గంగవ అండ్ ఆల్ ద పీపుల్. నేను కొత్త వాడిని అని ఎప్పుడు చూడలేదు. దే గేవ్ మీ అ స్పేస్ టు ఎంటర్టైన్, లైక్ దే గేవ్ మీ అ స్పేస్ టు సిట్ అండ్ లర్న్ విత్ దెమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు వర్క్. అండ్ మెయిన్గా సుమా గారు, మ్యామ్ నన్ను అడగరా భరతనాట్యం ఏంటో? ఎస్, భరతనాట్యం ఏంటో అడిగాను కదా ఇంటర్వ్యూలో, చెప్పనని చెప్పి. ఓకే, నాతో డైరెక్టర్ గారిని పిలుస్తాను, అడుగుదాం. డన్, రండి డైరెక్టర్ గారు. గురించి చెప్పండి, మీకు ఒక టాస్క్ ఇద్దామని. మీ భరతనాట్యం గురించి చెప్పాలి కానీ బయటికి తెలియవద్దు. ఎస్, ఏం చేద్దామంటారు? చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పినట్టు ఉండకూడదు. అంతే అంటే సుమా గారికి మాత్రం అర్థం అవ్వాలి, వేరే వాళ్ళకి అర్థం అవద్దు. దానికి అర్థం అయితే చాలు, రెండు తెలుగు రాష్ట్రాలకు అర్థమైపోయినట్టే. మీరు బయటికి చెప్పొద్దండి, అదే మీ టాస్క్. ఓకే, సీక్రెట్ చెప్పండి. భరతనాట్యం ఒకటి జీవితాన్ని సంక నాకిస్తుంది. నా గురించి చెప్పారా? నా గురించి చెప్పారా? భరతనాట్యం అంటే ఏంటో చెప్పాను. మరి లేకుంటే నా గురించి చెప్పారనుకుంటున్నావా? నీ గురించి చెప్పారు, అర్థమైందిగా. భరతనాట్యం అంటున్నా, అయిపోయింది, సంక నాకిపోయింది జీవితం. అన్నే ఉన్నారు, అన్నే కోసం ఒక డైలాగ్ మహేంద్ర అన్న కోసం. వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు బాస్? ఆయనలోని వైలెన్స్ చూస్తాడు ఈ సినిమా ద్వారా. 5th April వస్తుంది, తప్పకుండా చూడండి. డాడ్ గురించి, డాడ్ వచ్చి గుర్తు చేస్తున్నాను, మదర్ గురించి చెప్పలేదని. నేను చెప్పక్కర్లేదు, మా మదర్కి తెలుసు. అదే అన్న, పక్కన నుంచి వచ్చి డాడీ ఒకటొకటి పేరు చెప్తున్నారు, ఇది మర్చిపోయినావు, ఇది మర్చిపోయినావు అని. నేను లాస్ట్ టైం చెప్పాను మా డాడ్ గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టేజ్ ఉందని. మా మదర్ గురించి చెప్పాలంటే కూడా ఇంకా పెద్ద స్టేజ్ ఉంది. అండ్ డాడ్ గురించి చెప్తే మదర్ గురించి చెప్పినట్టే, డాడ్ ఉన్నారంటే మమ్మీ కూడా ఉంది. థ్యాంక్ యూ మామ్, ఇక్కడే కూర్చున్నారు వెనకాల. థ్యాంక్ యూ మామ్ ఫర్ కమింగ్, ఎప్పుడు రారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్నా అక్కడ 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 మమ్మీ నిల్చుంటావా, సుమా గారు చూస్తారంట. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ, యూ బీన్ గ్రేట్ సపోర్ట్. ఇప్పటివరకు నువ్వు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. తమ్ముడు ఉంటాడు. అండ్ 5th April వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్, మాకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు. అందరు హీరో లాగానే కన్సిడర్ చేసి బాగా చాలా గ్రాండ్గా చేసినందుకు. అండ్ మీ పంచులు పేలాయి, రేపు ట్రాల్స్ అవుతాయి, వైరల్ అవుతుంది. మేమే పుష్ చేస్తాం, లేకపోతే మీమ్స్ వేపిస్తాం. మీకు ఇంకేం ఏమన్నా కావాలా? మంచిగా రాయించావా నా గురించి? మ్యామ్ మంచిగా రాస్తే ఎందుకు పోతుంది మ్యామ్ మీమ్స్? కొంచెం మా పైన ట్రాల్ చేస్తారేమో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 5th April కలుద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడనా? ఒక స్పెషల్ పర్సన్కి స్టేజ్ పైన పిలుస్తున్నాను, శ్రీనివాస్ గారు, మీరు ప్లీజ్ స్టేజ్ పైన రండి.
ప్లీజ్ రాండి సార్. ఒక సెట్ పైన ఒక 100 మందికి, మోర్ దెన్ 150 పీపుల్కి టైం టు టైం ఫుడ్ జ్యూస్ అదంతా టేక్ కేర్ చేసుకోవడానికి, ఒక సెట్ షూట్కి స్మూత్గా జరిగిపించిన దానికి పెద్ద హ్యాండ్ మా శ్రీనివాస్ గారుది. మా అందరు డైట్కి చూసి, అందరు ఫుడ్, అందరు జ్యూసెస్, అందరు టీ కాఫీ ఎవ్రీథింగ్ ఒక టో మీద ఉండడానికి చాలా మాకు నిజంగా సార్ చాలా చాలా థ్యాంక్ యూ. దట్స్ ఆల్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరస్వతి పుత్రులు అనంత శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, కాశీలు శ్యామ్ గారు, వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయలేదు, క్షమించండి. వాళ్ళ వల్ల, అంటే వాళ్ళ సాహిత్యం, వాళ్ళ అందించిన సాహిత్యం వల్లనే ఈ ఆడియో కావచ్చు, దీని స్కేల్ పెరుగుతూ వచ్చింది. దీన్ని వాళ్ళు బాగా వాళ్ళ అనుభవంతో లిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సునీల్ గారు, మీరు ఈ ప్రోగ్రాం హోస్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రాం ఆరా మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చేయడం అనేది వెరీ వెరీ థ్యాంక్ యూ. ఫైనల్లీ నందని మెన్షన్ చేయలేదు, బట్ పేరు పేరున కృతజ్ఞతలు. ఫైనల్గా నా రకరకాలైన హింసను భరిస్తూ, నాకు అన్కండిషనల్ లవ్ ఇస్తూ, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా చుట్టూరున్న నా ఫ్యామిలీ, నా కుటుంబానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అన్న మీ గురించి ఎక్కువ చెప్పలేదంటే నేను బికాస్ ఆఫ్ మీరు నేను ఒకటే అనుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆయనతోనే స్పెండ్ చేశాను ఈ 2 ఇయర్స్. సో ఆయన గురించి, ఆయన ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, సో ఆయన దగ్గర మంచి కథ కూడా ఉంది. పెద్ద డైరెక్టర్ అవుతారు బికాజ్ ఐవ్ సీన్ ఆనంద్ అండ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ అండర్ హిమ్. అందరూ అదే చెప్తారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలా అనుకుంటాను కాబట్టి థ్యాంక్స్ చెప్పొద్దు అంటున్నారు. కూర్చుందామన్నా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఆనంద్ టు ప్లీజ్ స్పీక్. ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు మనం బేబీ సినిమాలో పాట పాడదాం. ఇది అంత, ఇది వైలెన్స్ మోడల్స్ ఉన్న సూర్య ఉంటే బెటర్. నా మేకప్ మొత్తం పోయింది. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఐల్ కీప్ ద షార్ట్. సుమా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ రియలీ ప్రిటీ లైక్ ఆల్వేస్, యూఆర్ రియలీ ఫనీ, యూత్ఫుల్. కానీ నా ఈవెంట్స్కి ఇప్పటి వరకు ఏది హోస్ట్ చేయలేదు, మనం ఇంటర్వ్యూస్ ఒకటే చేస్తాం. ఎగ్జాక్ట్లీ, తొక్కేస్తున్నారు నన్ను. వస్తా, వెల్కమ్, వెరీ సూన్ ప్లీజ్. ఐ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతనాట్యం. టుడే ఇస్ అ స్పెషల్ డే ఫర్ సో మెనీ పీపుల్. ఐ ఫీల్ లైక్ ద ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇంపార్టెంట్ ఆన్ ద స్టేజెస్ హియర్ అండ్ టు సపోర్ట్ దెమ్. సో భరతనాట్యం లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా క్వర్కీగా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ క్రైమ్ కామెడీ. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెన్ ఎవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. It's a really nice entry into the industry. I hope you have a very good April 5th and your bank balance is increasing on that day. Before I speak about the main cast and crew, ikkada ee KVR Mahendra anna naaku ninna poddune phone chesi, Anand, this is this event, can you come? Ante I said of course anna, meekosam edana chestha, I'll come. I'm free. Where is it? Ante Ramanaidu annadu. Ramanaidu annagane with me, Mahendra anna, Shivatmika,
ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది, ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని ఈ సినిమా ఇలా చేస్తారా అలా చేస్తారా లేదు ఇలా చేయాలి ఎంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్, ఐమ్ ఫీలింగ్ సో నర్వస్ అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. బట్ దెన్ ఇట్ హ్యాపెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్ అండ్ సడన్లీ ఆఫ్టర్ a few years, after 4 or 5 years, coming back and coming back to your second film, it feels so special because nenu eppudu dorsani gurinchi nenu ekkadiki yellna ippudu edana award ochina nen vere ekkadagana events kellna chaala mandi vachi they speak about 3 films of mine. They speak about Dorsani, they speak about middle class melodies emo okay bombay chutney ani cheptuntaru and baby of course and Dorsani is so fond for so many people adi maybe we didn't do wonders in the box office kani chaala mandiki adi chaala nachindi because of the aesthetics of the film, what we tried to portray through that film and aa cinema lo andaram debutants prathi okkaru from the dop the technicians to the art director, myself, Shivatmika and of course Mahendra Anna also. So for all of us to still be in the industry 5 years later and be here and be relevant is something special. Adhe confidence tho I want to tell you Surya and Meenakshi, more than anything sometimes you'll feel like acting is easy, but then to be a successful actor is what the game is. So but then chaala saarlu nenu Dorsani appudu ee nervousness toti chaala aalochanalu pettukoni em cheyali ee roju ee scene kada full prepare ayi emmo cheddam ani atla lopala full tension pettukoni edo chestunde I realize at the end of the day it's all about having fun. Whatever you're doing, if you like it, you just have fun and be happy with what you're doing. At the end of the day you'll find success. Even if it's not one film, it'll be some other film and you will find it no matter what. So just strive through any business. Actually chaala mandi cheptuntaru any business ke endante the struggle is to survive. So you just survive and be happy and have fun, you'll be here for a long long time and I'm sure like all of you are doing that. And someone really special I want to talk about is Daniela garu. Sir, prati oka publicity starts with a poster. Ee cinema ippudu ee production house kella dan kinda vala ippudu Prabhasanna update kavalante Prabhasanna fans andaru poster ekkada cinema poster ekkada ani start chestuntaru. So any heroes fans are asking for posters, asking for title, asking for content, and the essence of survival is you. Endukante 25 years nunchi you saw so many different ages of filmmaking in your lifetime. Ante cameras maaripoyinayi, how we print posters maaripoyindi, ela publicity chestam anedi kuda maaripoyindi. Meeru ikkada undi chaala manchi cinemalu inka chestunnaru ante really hats off to you and I hope I can do a film with you sometime in the future, sir. Yeah, and many other dignitaries were here, Madhura Sridhar sir, Abhishek Agarwal sir, all of you. It was really special to be here and the man KVR Mahendra, aina eppudu aina gurinchi aalochisna whenever I see a message from him prati cinema tarvata naku edo okat message chestadu. He'll be like thammudu nu chaala baaga chestunnav thammudu, I'm really happy for your success anedi after 5 years. నేను ఆ రోజు దొరసాని ప్రీ రిలీజ్లో కూడా ఇదే అన్నా, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ బ్రదర్, మా అన్నలాగా చూస్తా అని ఈ రోజుకి అదే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నేను ఊరికి వస్తా అన్నా, మీకోసం ఏదైనా చేస్తా అనే స్పేస్లో ఇక్కడికి వచ్చిన అన్నా. దొరసాని ఇస్ ఐల్ బీ ఆనెస్ట్ అండ్ ఐల్ టెల్ యూ ఐ వాజ్ నెవర్ రెడీ ఫర్ యాక్టింగ్, బట్
I feel like Dorasani was my graduation because it taught me so much, taught me to work with co-actors and learn from them and అసలు ఏంటి సెట్లో వైబ్ ఏంది దాని ముందు ఎప్పుడు ఒక సెట్లో కూడా లేకుండే ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ ఆన్ సెట్ వాజ్ ఐ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా అండ్ ఐఎమ్ లైక్ ఓకే దిస్ ఇస్ ద డైలాగ్ దిస్ ఇస్ ద షార్ట్ అనే స్పేస్లో ఉండే సో మహేంద్ర అన్న మీరు చాలా పేషెన్స్తో అంతమంది డెబ్యూటెంట్స్తో ఒక మంచి చాలా మంచి సినిమా ఇచ్చారు సంథింగ్ దట్ వీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ హోల్ కెరియర్ thank you so much for that and I'm sure after April 5th all of you will feel that with this film as well Bharatanatyam every technician all your family members and all everyone will be proud of you guys and of course Jeevita garu is here she's always eppudu ma annan gaani nannu gaani eppudu chusina she has a very loving smile on her face and she's always asking me how what are you doing next em chestunnaru whether you're going forward in the right way or not anedi it's such a loving thing to see you ask that always and Shiv thank you for coming here supporting our director just now she was telling me here mana Mahendra anna I don't know meer cheppali idi inka alvatu unda leda ఇప్పుడే శివాత్మిక ఇంకా గుర్తు తెచ్చుకుంది 5 ఇయర్స్ అయినా ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలంటే సపోజ్ మనం 10% చేసిందంటే ఇంకో 50% యాడ్ చేయి 50% కావాలి నాకు ఇంకా అని చెప్తాడు 50% ఐ ఓపెన్ టియర్ రావాలి ఇక్కడ నుంచి అవన్నీ అవన్నీ చెప్తుంటాడు అండ్ సంథింగ్ ఎల్స్ ఈ సేస్ వాట్ డస్ ఈ సే సమ్ ఏదన్నా మంచి చాలా మంచి మూమెంట్ జరిగితే ఫ్రమ్ ద మానిటర్ అని మ్యాజిక్ అని అరుస్తాడు So, these kind of directors, you know, akkada monitor daggara kurchuna oka chair lo kurchuna, they have some passion for filmmaking. Ekkada nuncho chaala cinemalu chusi ento nerchukoni. Theaters are their schools for films. So, it was really lovely working with you. I still am ippudu deja vu laga full circle of life laga anni gurtu vachestunnayi. So, I just wish you, everyone, all the teams, everyone part of this team my best wishes April 5th is Bharatanatyam April 5th is also Family Star rendu cinemalu manchiga chudandi enjoy cheyandi and I hope everything turns out to be a successful all films are good and successful mana industry baundal manam anta baundal thank you so much yes April 5th is Bharatanatyam April 5th is Family Star ఈరోజు ఇక్కడ కలిశాను నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్లో కలుస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మరొకసారి ఈరోజు వచ్చినటువంటి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము ఐ థింక్ మీకు ఇట్ వాజ్ లైక్ కమింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్ బోత్ ఆఫ్ యు ఆల్ ఇద్దరికి కూడా మళ్ళీ మహేంద్ర గారు వాళ్ళకి ఆ పాత రోజులు అన్నీ గుర్తు చేసేసారు ఈరోజు April 7th భరతనాట్యం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది తప్పకుండా వెళ్ళి అందరం చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి గుడ్ నైట్ శుభరాత్రి థ్యాంక్ యూ